కాలం మారిపోయిందయ్యా ఆడవాళ్ళ సీట్లోనూ ఆడవాళ్ళే మగవాళ్ళ సీట్లోనూ ఆడవాళ్ళే మనం వాళ్ళ సీట్లో కూర్చోకూడదు వాళ్ళు మన సీట్లో కూర్చున్నా మాట్లాడకూడదు కళ్ళు కాబడలేదయ్యా కాళ్ళు కప్పుతున్నావు కళ్ళు కాళ్ళు కొండవయ్యా బాబు వాహనం కొంటాయి ఈ ఒత్తిళ్ళో కాళ్ళు ఎక్కడో కళ్ళు ఎక్కడో मलसा मलव पोना प्रकन आवड़े अशोक बन सीत लेकिन पर्वे कुर्चे निबड़ता वी दिग्वा इकड़े ब्रह्मांडमैन राबड़ी वच्चे व्यापारानिकि घनमैन पेट्टुबड़ी कावलेनु वीडिकि पेट्टुबड़ी मनं एक्कड पेट्टगलं कावालंटे ए व्यापारं एला चेयालो सलहालु चेप्पडानिकि ओक बड़ी पेट्टगलं मीरु पेट्टुबड़ी पेट्टे डब्बुकु गल्ला पेट्टेलोने वंदलु वेलु पिल्ललु पेट्टे सुतारमैन व्यापारं विवरमुलकु वेंटने ओक 10 पैसल स्टांपुलु दत्तपरिचि दिगुव अड्रस्कु उत्तरं रायंडि वीडेवड़ मन कंटे के मनमे मेर मन कहीं जोबना वीड की अरचे जोबिला चवड़ा वीडो हेलो मिस्टर भोषण भले गम्मत ना पेर भोषण कमार कमार कुर्चोंडु कुर्चोंडु अंदुलोने ब्यूटी नीलागा भोषण निंडा डब्बुन्नवाणि पट्टुकोनि अप्पाल भूषण अनि पिलवडमेंटि ये व्यापारं एला चेयालो आलोचिंचाल गानि अरे चिंतू नेनेदो इंट्रेस्ट बिजनेस माटाड़े इंट्रेस्ट अट चूस्ना कांताराव माणिक्यांब अत्तय गारु चूस्तुन्ना दिग्मदरा पेद्दम्मा आवड़ नी कोसमे एरसीवाचि परिचि एदुरु चूस्तुंदि अरे कंगार पड़कु नी रोट्टे विरिगि नेत्रु पट्टुंदिले अक्षराला मरि मन व्यापारालकु ओक लक्ष भले गम्मत्तुगा उंदे लक्षे अंदुलोने उंदि ब्यूटी आयना ई रोजुलो लक्ष अंटे अंत अपना रेंडु अक्षरालु दफा इटु चूस्तुन्नाडे ई दफा एं लेदु कांतारा भारती देवी गारु कॉलेज नुंचि वच्चारो लेदो ननि ओहो वच्चिंडकपोते वस्तारु नुवला तोंदर पड़कूडदु हेस्ट इज वेस्ट चूडु मन व्यापारानिकि कावाल्सिन ब्लू प्रिंट्स प्लान्स अवि इवि वेसि पेट्टानु बा चूपिस्तानु पदा एय पदा नोर नोपड़ेदा बस बजार रौडी वैंपड़े इंकेवर वैंपड़ा आये उन्टे गाँव आ पुस्तकाने गदे तब वे पट्टी चल बस रौडी वैंपड़ बस लक्ष साल विंटेना बस आई ना बंगारम गारु मिम्मल्ने चूसारा मी पेद्दम्मा प्रवेशकत्व कॉलेज नुंचि वच्चेसिंदा भारति राक रात्रि अक्कडे उंडिपोतुन्ना अनुकुन्नारा आ डोक्कु कार्लो पिल्लल कॉलेज की वेल्लरंडि कोत्त कार् कोनंडि अंटे मीरु ना माट विंटेना
ఇవాల భారతి బస్సులో వస్తుంటే ఎవరో రౌడీ బస్సులో రౌడీయా అయ్యో నాయిలు బంగారం గాను రౌడీలు బస్సుల్లో బజార్లో ఉండకపోతే అడవుల్లో కొండల్లో ఉంటారండి ఓహో ఓహో అంటే ఆహా ఇప్పుడు తండ్రి కుదలక తమాషాగానే ఉంటుందండి రేపటి నుంచి ఆ రౌడీ ఎవరో గుమ్మానికి ఎదురుగుండా కూర్చుని కాపలా గాయడం మొదలుపెడితే అప్పుడు తెలిసి వస్తుంది ఎందుకమ్మా అలా గోరంతలు కొండంతలు చేస్తావు గోరంతలు కొండంతలు అంటే అంటే గోరంతలు కొండంతలు అన్నమాట ఇప్పుడు అలాగే ఉంటుంది నగ్గులాటగా పాలన వారం అమ్మాయి బస్సులో వెళ్తుంటే ఎవరో రౌడీ వెంటబడ్డాట అని పది మంది నోళ్ళను పడితే ఎంత అప్రదిష్ట బస్సుల్లో వెళ్లే వాళ్ళందరూ నవ్వులు పాలవుతున్నారమ్మాట అయ్యో నా ఇల్లు బంగారం గాను మనం అందరితో సమానం ఏంటండి మన అంతస్తు ఏమిటి మన హోదా ఏమిటి మన హోదాకు తగినట్టు మన పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి కొత్త కారు కొనండి ఏంటి నా మాట వింటేనా ఇదిగో భారతి కొత్త కారు కొనేంత వరకు నువ్వు పాత కారులోనే పెడతాను కానీ పుణ్యం ఉంటుంది ఊరుకోమ్మ మండి మా కోసం ప్రత్యేకించి కొత్త కారు కొంటుంది దీనికి కాదు మరి టెలిఫోన్ కూడా మోగుతుంటే హలో ఎవరు ఓ విజయలక్ష్మి గారా నమస్కారం నమస్కారం అండి ఏమిటి పార్టీయా జస్ట్ ఏ మినిట్ అది మన డిపార్ట్మెంట్ కాదు మీ డిపార్ట్మెంట్ వస్తున్నా హలో నేనే మాణిక్యమని మాట్లాడుతున్నా మాకు వచ్చింది ఆహ్వానం అయ్యి నా ఇల్లు బంగారం కానీ రాకపోవడం అంటే తప్పకుండా వస్తాం వారా వారి సంగతి మీకు తెలియదు పుస్తకాలే వారి ప్రపంచం ఉంటా ఆడవాళ్ళు ఎవరున్నారండి మన శాస్త్రాలలో నలభీ విభాగం అన్నారు కానీ దమయంతి భాగం ద్రౌపది భాగం అని అనలేదు కదండి మాణిక్యమ్మ గారు వచ్చారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి అరుగో విజయలక్ష్మి గారు నాకన్నా ముందే వచ్చేసారే గుడ్ గుడ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ గోపాల్ నాలాగే ఎంఎస్ఎం ఎక్కకుండా దర్జాగా డీలక్స్ ఎయిర్ కండిషన్ లో కూర్చున్నాం అందులోనే ఉంది బ్యూటీ కంగ్రాచులేషన్స్ ఈసారి యూనివర్సిటీ ఫస్ట్ రావాలి గోపాల్ సమయానికి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే చాకుల్లాంటి కుర్రాళ్ళు కూడా ఏం చదవాలో తెలియక భవిష్యత్తు కాస్త పాడు చేసుకుంటారు చంద్రశేఖరం గారి పుణ్యం అని మాకు ఆ బెడద లేకుండా పోయింది ఎవరండి చంద్రశేఖరం గారు అంటే మా గోపాలకి ప్రైవేట్ మాస్టారు అరుగో వారే వచ్చేశారు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలని బహుమానాలు చాలా వచ్చాయి మిమ్మల్ని ఎక్కడో చూచినట్టుంది నన్న లేదే ఐఎమ్ సారీ ఎంత చదివినా ఉద్యోగం చేస్తే జీతం గొర్రె తోకలాగా బెట్టడే కదండి అందులో బ్యూటీ ఏముంది ఏ బట్టర్ చదువు చదువుకొని ఏ కాంట్రాక్ట్ వ్యాపారం చేసుకుంటే అందులో ఉంది బ్యూటీ ఏమంటారు అంతే చదువుకు ముందు కాకరకాయ చదివిన తర్వాత కేకరకాయ అని ఎందుకు వచ్చింది చదువులు రండి చంద్రశేఖరం గారు ఇలా రండి ఒకసారి గొప్ప విద్యావంతులు మంచి బుద్ధిమంతులును చదువుకున్న వాళ్ళంతా బుద్ధిమంతులు కావాలని ఎక్కడుందండి మీ పిచ్చి గారి ఈ రోజుల్లో పెద్ద మనుషులు ఎవరో పచ్చి రౌడీలు ఎవరో తెలియకుండా వీరెవరో తెలుసా మన ప్రిన్సిపాల్ అప్పారావు గారి భార్య మాణిక్యమ్మ గారు వీరు లెక్చరర్ చంద్రశేఖరం గారు నమస్కారం అండి ఈ రోజుల్లో మన పిల్లలు బాగా గోరు చదువు అని చెప్పి మాస్టర్లు ఎవరండి ఏదో వాళ్ళ డబ్బులు వాళ్ళు గుంజు పోవడానికి గాని మీ అబ్బాయిని ఐఏఎస్ చదివించండి ఆదిశేషయ్య గారు చాలా బాగుంటుంది ఐఏఎస్ ఎందుకండి అంతగా చదివించాలనుకుంటే ఏబిఏ చదివించండి అంటే ఆల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నానా వ్యాపార నిర్వహణ మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువైనా తర్వాత పెళ్లికి పది రెట్లు పలుకుతుందండి దట్ ఈస్ బిజినెస్ ఐఎమ్ సారీ నువ్వు ఊరుకోరా కాంత నీకేం తెలుసు అంతకన్నా శుభ్రంగా అమెరికా పంపించండి అబ్బాయి నీ సర్జరీ పాస్ అయి వస్తాడు ఈ మధ్యనే మా వాళ్ళ అబ్బాయి ఒకడు వెళ్ళొస్తానండి అప్పుడేనా పేరుకి గోపాలకి ఫస్ట్ క్లాస్ వచ్చిందని ఏర్పాటు చేశాం గాని ఈ పార్టీ అసలు ఈ గౌరవం అంతా మీది మీ శిక్షణ వల్లే మా వాడిని మార్కులు తెచ్చుకోగలిగాడు తర్వాత ఏం చదివించమంటారో మీరే సలహా ఇవ్వాలి ఆశీర్ష గారు నా సలహాలకు మీ కోరికలకు పొత్తు కుదరదని నా సందేహం అదేమిటి మాస్టర్ చూడండి తను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు మనమందరము సంతోషించవలసింది కానీ అంత మాత్రం చేత అందరం ఎక్కించి ఆకాశానికి ఎత్తేస్తే అతనిలో ఆత్మవిశ్వాసానికి బదులు అహంభావం పెరగటానికే ఎక్కువ అవకాశం మీరు చెప్పేది నిజమే మాస్టర్ మీరు నిజంగా అతను మేలు కోరేవాళ్ళైతే పియూసీలో ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ తీసుకుని జాగ్రత్తగా చదవమని చెప్పండి అలా చదివేటట్టు హెచ్చరించండి అంతేకాని డబ్బు కక్కుర్తి పడి ప్రైవేట్ చెప్పే మామూలు మాస్టర్ అవన్నీ చెప్పే అధికారం నాకు లేదనుకుంటా వస్తా
అదే ముక్కుకు సూటిగా మాట్లాడేవాళ్ళకు ముక్కు మీదే కోపం ఉండడం అంటే మంచిది కాదు తన కోపమే తన శత్రువు ఏమంటారు మనసుకు నచ్చినప్పుడు సంతోషించడం నచ్చినప్పుడు కోపగించుకోవడం మానవ లక్షణం అంచేత మంచి చెడ్డలు ఆ కోపం ఎందుకు వచ్చింది అన్న దాని మీద ఆ కోపం వల్ల కలిగే ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి బాగుంది మొత్తం మీద లెక్చరర్ అనిపించుకున్నారు అది సరే గానీ నన్నెక్కడో చూశానన్నారు ఎక్కడ చూసారో చెప్పగలరా అదే ఆలోచిస్తున్నాను పోని నేను చెప్పనా చెప్పండి బస్సులో ఆహా బస్సులో బస్సులో చూచారా నేను మర్చిపోయాను చూసారా నేను మర్చిపోలేదు వెళ్ళొస్తారా వెళ్ళి కార్మికులు పని గంటలు సమ్మెలు చట్టాలు మధ్యవర్తి తీర్పులు బాబాయ్ మన కొద్ది వ్యాపారం వద్దా అయితే నువ్వు చెప్పి కద్దే ఇంకొక వ్యాపారం చూద్దాం చూడు లాండ్రీ భలే గమ్మత్తుగా ఉంది అంటే బట్టలు ఇస్త్రీ చేసే దుకాణమా అందులోనే ఉంది బ్యూటీ పట్టణంలో ఉన్న బ్యూటీస్ అంతా మన దగ్గరికి వస్తారుగా ఎట్లా అట్లాడు మాసిన బట్టలని మనకే వెయ్యాలగా ఆ వివరాలన్నీ ఇంకొక ఫైల్లో ఉన్నాయి చేస్తాను ఏం భూషణం గారు మీ వ్యాపార చర్చలు ఒక దారికి వచ్చాయా వచ్చాయండి వచ్చేస్తున్నాయి కూర్చోండి నేను కూర్చుంటే మీ చర్చ అలా సాగుతుంది కానీ చివరికి ఏం చేయదలుచుకున్నారు లాండ్రీ లాండ్రీ వండర్ఫుల్ ఐడియా మరి ఓనర్ పెట్టే కూడా కొనాలిగా బడే గమ్మత్తుగా ఉంది ఓనర్ పెట్టేది ఏమిటండి అదేమిటండి చిన్నప్పుడు చదువుకోలేదు గోడలు ఓనర్ పెట్టును అని చదివినట్టే జ్ఞాపకం ఉందండి అదే అదే మరి మీ వ్యాపారానికి కావాలిగా అవునవును కాంతారావు చెప్తాను చెప్పండి ఓ సిస్టర్ నువ్వు వచ్చావా ఇక మా వ్యాపారం సాగినట్లే చెప్పండి అది కాదు కాంతారావు మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాం మన వ్యాపారానికి గాడిదలు కావద్దు అవును కావద్దు కొందాం ఎన్ని ఫైవ్ చూసి చెప్తాను సిస్టర్ ప్రస్తుతానికి పచ్చాలు దండగా ఎనిమిది చాలు రెండు తక్కువ అవుతాయే భూషణం గారు కులాసాగా ఉన్నారా ఓ ఉన్నామండి ఎక్కదలుచుకున్న బస్సు కావాలన్నప్పుడు దొరకదే అదే జీవితం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను ఓ మీరా రండి కూర్చోండి పర్వాలేదండి ఇది బస్ స్టాప్ కారు ఎక్కువసేపు ఆపకూడదు మిమ్మల్ని ఆ బస్ స్టాప్ లో చూసి ఏమనుకున్నానో తెలుసా ఏమనుకున్నారు మళ్ళీ బస్సులో ఎక్కితే ఎంత గందరగోళం చేస్తారు అబ్బే ఏం లేదు మొన్న బస్సులో జరిగినట్టుగానే నిన్న కాలేజీలో కూడా ఒక సంఘటన జరిగింది ఏం జరిగింది నేను హిస్టరీ పాఠం చెప్తున్నాను పృథ్వీరాజ్ సంయుక్త పాఠం ఒక కుర్రాడు విద్యార్థిని సీట్లో కూర్చున్నాను అది ముందు నేను గమనించలేదు ఆ తర్వాత ఆ విద్యార్థిని వచ్చి పక్క నిలబడింది ఆ కుర్రాడు లేవటానికి బదులుగా పళ్ళికులు ఇస్తూ అలాగే చూస్తూ కూర్చున్నాడు అప్పుడు నేను ఏం చేశాను అలాగే కాళ్ళను పట్టుకుని పైకెత్తి కిటికీల నుంచి బయటికి విసిరి పారేసి మన కోపం వాళ్ళింటో నా మాటలు కోపం వచ్చింది కదా మీకు తాత్కాలికంగా కోపం వచ్చిన మాట అయితే నిజమే కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఓహో ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించారన్నమాట మీ మాటల తీరు
ఆటలనేటప్పుడు మీరు నవ్విన నవ్వులో తొంగి చూసిన కుంటితనం గుర్తుకొచ్చింది. తర్వాత ఇంకేముంది? అంతా మంచు విన్నట్టు విడిపోయింది. మీరు నన్ను ఊరికే ఉడికిలించారని తేలిపోయింది. అయితే ఇదంతా మీరే స్వయంగా ఆలోచించారా లేక ఇంకెవరితోనైనా ఆలోచించి తెలుసుకున్నారా? ఆలోచించి తెలుసుకోవటానికి మా ఇంట్లో ఇంకెవరున్నారు? మీరు ఒక్కరేనా? మా పిన్నిగారు కూడా ఉన్నారు. పిన్నిగారు కొంతమందితో ఎంతకాలం పరిచయం ఉన్నా కొత్త కొత్తగానే ఉంటుంది. కొంతమందిని చూసి చూడడంతోనే చిరకాల పరిచయం ఉన్నవాళ్ళని. అవును, వాళ్ళని కలుసుకునేంత వరకు గడిపిన జీవితం అంతా వ్యర్థం. నిజమే, వాళ్ళని కలుసుకున్న తర్వాతే జీవితానికి ఒక అర్థం ఏర్పడింది అనిపిస్తుంది. అవును, అంచేతనే అది ఏ జన్మ జన్మాంతరాల సంబంధమో అనిపిస్తుంది.
పరిమణించనే బల్లపులు వీరదాదులుగా పరిమణించనే జగమే బృందావనియై సొగసులులికెనే విన్నావా ఓ విన్నావా మనసులోన దాగియున్న మధుర గీతి విన్నావా విన్నావా ఆ విన్నావా ఆ బృందావనం మనకారేనని నాకు తెలుసు కాని అసలు ఏం జరిగిందక్క ఏం జరిగిందో చెప్పనా చెప్పనా మరి మరి ఏమిటక్కా చెప్పమంటుంటే మరేమిటే రామాయణం అంతా విని రామాయణ సంగతి కాదక్క నేను అడిగేది భీమాయణ సంగతి ఆ బస్సులో భీముడు భీముడు కాదు రాముడు నా ఇల్లు బంగారం గాను జ్యోతుల్లాగా ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయటరా పెళ్ళిడికి వచ్చిన పిల్లలన్నమాట కానీ వీళ్ళకన్నా పచ్చిబిడ్డలు నయం రేపు పొద్దున వీళ్ళకి పెళ్ళిళ్ళు అత్తారాలు కట్టే నాకు చివాటు తప్పవు ఏ బే 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 ఈ పుస్తకాలు ఏమిటి ఈ పెన్నులు ఏమిటి ఇప్పుడు ఇలా తలడకుండా పుస్తకాలు ఎట్టుకుని నిద్రపోతారు రేపు పొద్దున మెడ వెనికింద మాట వీళ్ళని ఏమన్నా అంటే ఎదిగిన పిల్లలు వాళ్ళకా మాత్రం తెలీదా ఆ నాయన చేసుకొస్తాను ఆడపిల్లలు అన్నమాటే కానీ వెనకన్నా మగపిల్లలు నయం మళ్ళీ లేచా ఇప్పుడు చెప్పక్క ఏంటి ఆ రావుడు ఈ సీతను వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు అక్క అమ్మకు తెలిస్తే నువ్వు చెప్తే తెలిసింది నేనేం చెప్పను కానీ ఎప్పుడు వెళ్తున్నా వెళ్ళినప్పుడు కానీ నువ్వు పడుకో రాముడు ప్లస్ భీముడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు లెక్చరర్ చంద్రశేఖరం గారు నువ్వు నిద్రపోతావా లేదా ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయంటారు అది నా ఇల్లు బంగారంగా కారెలా కందుతున్నారు మేము కంగారు పడుతుంటే మధ్య మీ సాయంత్రం ఇప్పుడు కంగారు పడే ప్రయోజనం మాణిక్యం భారత్ ఇంటి దగ్గరే చెప్పిందిగా ఈవేళ మనం కారులో బయలుదేరడం మంచిది కాదండి మా చెప్పిందండి మీరు మీ పెద్ద అమ్మాయి చెప్పింది వేదవాక్యం ఏం బ్రదర్ ఇంజన్ లో నీళ్లు పోయాయా తొందరగా స్టార్ట్ చేయ బ్రదర్ స్టార్ట్ అవుతుందండి కార్ స్టార్ట్ అయ్యట్లేదు అందులోనే ఉంది పాత కారు బ్యూటీ భలే గమ్మత్తుగా ఉంది ఏం చేద్దాం మరి భూషణం గారు దిగి భుజబలం చూపిస్తే సరే మేం మాట్లాడి ఆయనకేం కర్మ మీరు దిగదు బాబు మీరుండండి కూలే కూలే ఏ కూలే బేష్ ఇంకా బిగ్గరగా కేకలే ఇది రైల్వే స్టేషన్ కదూ నువ్వు పిలవడం తోటే 10 మంది కూలీలు పరిగెట్టుకుంటూ వస్తారు సర్లేండి వస్తారు లేదు చూద్దు కానీ ఏ కూలే కూలే ఏ కూలే ఏ కూలే అమ్మ అమ్మ వచ్చి ఇవ్వండి కార్ స్టార్ట్ కావట్లేదా మాస్టర్ నమస్కారం అండి నమస్కారం ఎవరు చంద్రశేఖరం కదూ బేష్ చూసావా చాలా కాలం అయింది కదూ నిన్ను చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయాను క్షేమమా నాయన ఆ కాలు చూడండి కదూ అవునండి మీ కుశల ప్రశ్నలు తర్వాత ముందు కారు దగ్గర దారి చూడండి కూలీ కూలీ ఇక్కడ కూలీలు ఎవరు దొరుకుతారండి ఇదిగో చూడండి కింద దిగినండి దేవునికి కారు దొరికడానికి
అయ్య నా ఇల్లు బంగారం గాను మన హోదాకి మనం ఈ బురదలో ఎలాది కార్డు వేయడమా మన పనులు మనం చేసుకోవటంలో తప్పే ఉందండి అలా చెప్పున్నారు దిగండి అందులోనే ఉంది బ్యూటీ వజ్రం లాంటి కుర్ర డబ్బా అమృతాన్ని ముక్కులో దోపితేనే కానీ పోయేటట్లేదు అది కాదు బ్రదర్ ఎక్కడో తంటే ఎక్కడివో ఊడిపడ్డట్లు కాళ్ళు నీళ్ళలోకి దిగితే ముక్కు కాళ్ళు నీళ్లు కాడడం ఏమిటి అంట నీళ్ళల్లోకి ముందు కాళ్ళే దిగినా తర్వాత ఒళ్ళంతా తడుపునారుగా దొరలు అబద్ధ ఆ పని ఏం చేయలేదు ఆ లెక్చరర్ మహానుభావుడే బలవంతంగా మమ్మల్ని లాగి ఆ పని చేయించాడు అసలు చేయించేదేమిటి పిడకలు పిడకలు కూడా చేయించాడా బ్రదర్ అబ్బా గబ్బు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు వచ్చి పడ్డాడు ఎవళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పు లేదట రబ్బిష్ రబ్బిష్ కాస్త బెటర్ బ్రదర్ కడగడానికి సబ్బన ఉంది ఈ కాలు దోశ బుద్ధి ఉందే దానికి సబ్బే లేదు వరుణ్లో అది పుర్రతో పుట్టిన బుద్ధి ఇంతలోనే మాయమును డబ్బా వాడండి డబ్బా డబ్బా అతని వాలకం చూస్తుంటే ఎక్కడ రాకపోతే డొక్కరించే బడి బంతులా ఉన్నారు గాని లెక్చరర్ కూడా వచ్చిన కలిసి లేదే మహంలో నేను భర్త అనుమానం అవుతారం కాదనే ఇది వలన నన్ను కోతి అన్న ఒప్పుకుంటాను గాని నా బుద్ధి అంటే మాత్రం ఒప్పుకోను మంది వరహాల బుద్ధి కల్చరల్ బుద్ధి వ్యాపారాల బుద్ధి అసలు మన బ్లడ్డే వేరు వీ కాంట్ వర్క్ ఏమంటావు బ్రదర్ అసలు పెద్దమ్మ చెప్పినట్లు ఆ కూలీలకు నాలుగు డబ్బులు పడేస్తే మనకి డబ్బులు ఉండేవి కాదుగా ఆ కూలీలు దొరకేగా మిమ్మల్ని తోయమంది వాట్ అయితే మేము కూలీలమా కాదనుకో అయినా తోసింది మన కారేగా అన్నట్టు పెద్దమ్మేది కనిపించలేదే భూషణం గారికి జ్వరం వచ్చిందట చూసి వచ్చేందుకు వెళ్ళింది వచ్చింది రావాల్సింది భూగర్భ నీటి పథకం కాంట్రాక్ట్ వచ్చింది తీసుకుందాం భూషణం అన్నాను అసేమిరా వద్దన్నాడు ప్రస్తుతానికి తుమ్ముల కాంట్రాక్ట్ వచ్చిందిగా చాలు అన్నయ్య కాయలు అదెందుకు ఇప్పుడు ఒళ్ళంతా నొప్పులు అన్నావు కదనే అమ్మాయి గారు ఎవరో చంద్రశేఖరం గారు వచ్చారటమ్మా సర్దయ్య గారు రమ్మంటున్నారు మళ్ళీ వచ్చాడు మన ప్రాణానికి మాలాగా మంతం పట్టలేదన్నమాట భీముడులా ఉన్నాడే భీముడే కాదు భీముడు ఏంటంటే భీముడు ప్లస్ ఏమిటా కారు తోసేందుకు అసలు కష్టపడిందేమో నువ్వు జలుబు చేసిందేమో మా బడుగుతాయి బహుశా అలవాట్లేదేమో రామా భారతి రా విన్నావా మన చంద్రశేఖరం విశ్వవిద్యాలయానికి పరీక్షాధికారి అయ్యాడు కంగ్రాచులేషన్స్ నా క్లాస్ పాస్ అయ్యి ఇతను వెళ్ళిపోయేప్పుడు పిలిచి ఏ ఐఏఎస్ పాస్ అయ్యి గొప్ప అధికారివి కావాలో అన్నాను ఏమంటాడో చూద్దాం చాలా కాలం అయింది ఇతను ఏమన్నాడో తెలుసా నాకంత గొప్ప కోరికలు లేవండి మాస్టారు అన్నాడు నేను మీలాగానే ప్రొఫెసర్ కావాలని ఉందండి అన్నాడు మీలాగానే లేత మనసులకు రూపురేఖలు తిప్పుతూ ఎప్పుడూ విద్యార్థుల మధ్యనే ఉండాలని ఉందండి అన్నాడు భేష్ అనుకున్నాను టీచర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆఫ్ యంగ్ మైండ్స్ అండ్ సోల్స్ ఎంత ఆదర్శ శుద్ధి ఆత్మవిశ్వాసం ఉంటే అనగలడా మాట అవన్నీ మాకు అలవర్చింది మీరే కదండి చూసావా చూసావా ఎంత అనుకో సంస్కారం అంటే ఇది అందుకే అన్నారు సంస్కారం లేని చదువు సౌరభం లేని పువ్వు ఒకటేనండి వస్తానండి కొంచెం కాదు నాయన ఇంటికి వచ్చిన అతిథులకు అంతో ఇంతో అల్పాహారం ఇచ్చి గౌరవించడం మర్యాద కాదు అందుకని ఏమమ్మా మీకు అలాంటి మర్యాదలంటే పట్టింపు లేదు కదండి అయితే క్షమించండి ఇంటి దగ్గర మా పిన్ని నా కోసం ఇద్దరు చూసుకుంటారు వెళ్ళొస్తాను కారు ఉందేమో చూడమ్మా Thank you.
ఏమండి అమ్మాయిది మిమ్మల్ని అమ్మాయి బెస్ ఇలా కూర్చో ఇదో ఒక విషయం మాట్లాడాలి ఏంటి మన భారతిని చంద్రశేఖరానికి ఇచ్చి వివాహం చేస్తే ఏంటి నడి బజార్లో చక్కా చత్రు పైకి మడుచుకొని కూలివాడిలాగా మన కార్ దొచ్చినట్రక మీకన్నా మతిపోయిందా లేదు మాణిక్యం చంద్రశేఖరన్ చాలా మంచివాడు బుద్ధిమంతుడు నా దగ్గర 4 సంవత్సరాలు చదువుకున్నాడు నాకు బాగా తెలుసు ఓహో మీ శిష్యుడేనన్నమాట ఇందుకా నిక్షేపలంటే నా బిడ్డను తీసుకెళ్ళి ఆ నిక్షేపరాయుడి కట్టబెడతా అంటున్నారు వీల్లేదు 4 సంవత్సరాలు మీరు తెలుసుకోలేనివి 4 నిమిషాలు నేను పసిగట్టగలను ఏమిటి పసిగట్టావు ఏమిటా మాట్లాడితే చాలు ముక్కు మీద ఉంటుంది కోపం అతనికి ఒట్టి అదరగంట మనిషి పోని డబ్బేమైనా ఉందంటే ముష్టి 300 జీతం తెచ్చుకుని లెక్చరరు నేను ఒకప్పుడు లెక్చరర్నేగా మాణిక్యం మనకేం తక్కువైంది ఏం తక్కువైందో నాకు తెలుసు ఈ సంసారాన్ని ఈది ఈ కుటుంబాన్ని కొలిక్కి తీసుకురావడం నేను పడ్డ పాటలు నాకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు నా బిడ్డకు కూడా ఎందుకుగానా కష్టాలు మీరు మెదలకండి ఊరుకోండి భారతికి తగిన వరుణ్ణి నేను చూసే ఉంచానులేండి ఎవరిని అయ్యి నా ఇల్లు బంగారం గాను భూషణం అండి మన కాంత స్నేహితుడు రోజు మన ఇంటికి వచ్చిపోతుండలా ఆహా ఆహా లేదు ఊహో లేదు కోటి పరగతిన కుటుంబం ఇంకా 3 తరాల దాకా కాలిమి కాలేసి కూర్చుని తిన్నా తరగని సంపద ఉంది మన అమ్మాయి ఆ ఇంటి కోడలైతే మహారాణి భోగం అనుభవిస్తుంది కుర్రవాడు కూడా నాకు బాగా తెలుసు బుర్రలేదు ఇందుకు మాత్రం ఉన్నారు మీరు ఇదే నాకు తెలుసు సార్ సరస్వతి నిలయం అది తెలుసు సార్ కూర్చో లక్ష్మి నిలయం కాదు గృహలక్ష్మి వస్తే సరే ఇదే లక్ష్మీ నిలయం అవుతుంది భారతి శరత్ పుస్తకాలు చాలా సేకరించారే అంత ఇష్టమా శరత్ పాత్రలు నిద్రపోతున్న అగ్ని పర్వతాలా కనిపిస్తారు నాకు ఆ పర్వతాలు ఎప్పుడు బద్దలవుతాయో ఆగండి ఆగండి నిద్రపోతున్న అగ్ని పర్వతాలు గరళం మింగిన కంట మారే కాలానికి మారని సాంప్రదాయానికి మధ్య తిరగట్లో గింజలా నలిగి హృదయం పోని అలాగే అనుకున్నా వ్యక్తికి హృదయం ఒక్కటి ఉంటే చాలా వెన్నెముక కూడా ఉండదు అంటే అంటే ఆత్మాభిమానంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి అంటారు రవీంద్రుని పాత్ర చూడండి కుముదిని అదే ఎంత సజీవంగా ఉంటాయో కిటికీలు ద్వారబంధాలు మూసుకుని అయ్యో చీకటి గదిలో ఉన్నామని విచారిస్తూ కూర్చోరు ఆ చీకటినే వెలుగనుకుని ఆత్మవంచం చేసుకోరు అది నిజంగా చీకటి గది అయితే లేచి వెళ్ళి కిటికీలు తెరుస్తారు తలుపులు తెరిచి వెలుగులోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఏ నా మాటలు వింటే మీకు నవ్వొస్తుందా కాదు ఎవరో అన్న మాట గుర్తుకొస్తుంది అబ్బే ఏం లేదు చర్చలు గుమ్మంలో నుంచి ప్రవేశిస్తే ప్రేమ కిటికీలో నుంచి పారిపోయింది అదిగో మా పిన్ని పూజ గదిలో గంట కూడా మోగింది పదండి మనసులో మాట చెప్పకుండానే గ్రహించుకోవాలంటాడు నేనంటే చిన్నప్పటి నుంచి సాకి పెద్దవాణ్ణి చేశాను కాబట్టి అర్థం చేసుకోగలను నువ్వు చెప్పకుండానే ఎవరో ఎలా తెలుస్తుంది బాబు భారతే కదా నా పేరు మీకెలా తెలుసు అబ్బాయి ఎప్పుడు ఎవరిని గురించి మాట్లాడమ్మా ఎవరిని ఇంటికి తీసుకురాడు తనేమిటో తన పుస్తకాలేమిటో 24 గంటలు అదే చేత అలాంటి వాడి మధ్య మాట్లాడితే చాలు నీ ప్రసక్తి తెచ్చి ఒకటే పొగటం అబ్బాయి అన్న మాటల్లో పొగడితే ఏమీ లేదమ్మా అక్షరాల నిజమేననిపిస్తోంది నిన్ను చూస్తుంటే పొద్దుపోయేదాకా ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు అమ్మ ఎంత కంగారు పడిపోయిందో తెలుసా నువ్వు కంగారు పడిపోయినావన్నయ్య తలెత్తుకు నాకు సమాధానం చెప్తే కాదు రేపు పొద్దున్న నలుగురిలోనూ తలెత్తుకు తిరిగేట్టు నడుచుకోవాలి కుటుంబంలో ఏ ఒక్కళ్ళు తప్పుడు వేసినా కుటుంబాన్ని కుటుంబం అంతా తలంచుకోవాల్సి ఉంటుంది
చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళొచ్చావా అమ్మా? అవును నాన్న. నిన్న ఒక మాట అడుగుతాను చెప్తావా తల్లి? ఏమిటి నాన్న? నీ కథను అన్ని విధాలా హృదయపూర్వకంగా నచ్చిన మనిషేనమ్మా. చెప్పు తల్లి. అవును నాన్న. అదేనమ్మా ముఖ్యం. ఈ ఇంట్లో నీ మనసు ఎవ్వరూ అర్థం చేసుకున్నట్టు లేదు. నా అభిప్రాయం నీకు ఇదివరకే చెప్పాను. చంద్రశేఖరన్ చాలా మంచివాడమ్మా. మధ్యాహ్నం మీ ఇద్దరు ఒకరి సరసన ఒకరు నిలబడి ఉన్నప్పుడే చూచి ఏమేమో ఊహించుకున్నాను తల్లి. నువ్వు మనసారా చేసే పనికి మీ నాన్న ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి, ఎప్పుడు. మీ అత్తగారు చంద్రశేఖరాన్ని అప్పగించినప్పుడే ఇది కూడా నా చేతికిచ్చిందమ్మా. అయ్య స్వహస్తంతో రాసిందమ్మా ఉత్తరం. చదువమ్మా. అమ్మా, కోడలుగా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టే నాటి భగవంతుడు నన్ను భూమి మీద ఉంచుతాడు, తన దగ్గరికే పిలిపించుకుంటాడు తెలియదు. ఈ దాబే నీకు నా శుభాశీస్సుల్ని అందజేస్తుంది. ఈ బంగారు గాజులు మీ ప్రథమ సంతానం కోసమని భద్రంగా దాచి ఉంచాను. నాయనమ్మ ఇచ్చినవని చెప్పి ఇవి ఆ పసిపాప చేతులకు తొడుగమ్మా. మీ అత్తయ్య ఆఖరి కోరిక తప్పక తీరుస్తావు కదూ. ఇట్లు మీ అత్తయ్య శారదమ్మ. ఎందుకు అవి కూడా పెట్టెలో సర్దుతున్నావు? మీ అమ్మగారి ఆశీర్వాదం నెరవేరే వరకు ఇవి నా పెట్టెలోనే ఉంటాయి. నీ కోరిక ఏమిటో తెలిస్తేగా అమ్మ ఆశీర్వాదం నెరవేరటానికి. అంటే? అదే అబ్బాయా అమ్మాయా? మీరు చెప్పండి. నేను చెప్పేది ఏముంది? అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ తరువాత తమరు మాత్రం నా వంక కన్నెత్తి కూడా చూడరు. అంటే అర్థం ఏమిటో సెలవిస్తారా? పిల్లల తల్లి అయిన తర్వాత భార్యకి ఇంకా భర్త మీద శ్రద్ధే ఉంటుంది. పొద్దంతా పిల్లలతోనే గడుపుతారు. అక్కడికి తమరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పొద్దస్తమానం నా చెంగు పట్టుకు తిరగబోతున్నట్టు. అబద్ధం కాదు భారతి. నేనెక్కడున్నా నీ ఆలోచనలు నన్ను వదలవు. ఈ కళ్ళు నావన్న మాటే కానీ అవి కనే కలలన్నీ నీవి. అందుకే కాబో నా కాళ్ళు ఇంత నొప్పి పెడుతున్నాయి. అంటే? అదిగో అప్పుడే ముక్కు మీద కోపం. ఇప్పుడేగా మీరు అన్నారు మీ కళల్లోకి నేను అదే పనిగా వస్తున్నానని. మరి ఎన్నిసార్లు వచ్చేడితే కాళ్ళు నొప్పెట్టావు? ఓహో అదే, నువ్వు నా కళల్లోకి వచ్చేది నడిచి కాదు. మరి గాలి అలల మీద
పూల పరిమళంలా తీరుతూ అలా 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 అమ్మా హారతి ఎక్కడుందమ్మా భారతి కనిపించలేదు మీరు పూజలో కూర్చోండి తిని గారు ప్రయాణ పనులన్నీ నేను చూసుకుంటానండి మీరు ఊరు వదిలి వెళ్తుంటే నాకు పూజ మీద ఎలా లగ్నం వస్తుందమ్మా మనసు ఎందుకు పిన్ని ఈ మాత్రం దానికి ఆందోళన పడతాం మేమేమైనా చీమల దూరని చిట్టడవులోకి కాకుల దూరని కారణంలోకి పోతున్నామా పోనీ నువ్వు కూడా మాతో రారాదు అవును పిన్ని గారు మీరు కూడా రండి పానకంలో పుడకల మధ్య నేనెందుకమ్మా మీరిద్దరూ క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి నాకదే పదివేలు చిత్రాన్ని చూస్తుంటే మనసంతా పులకరిస్తుంది ఏదో కొత్త ఆనందం అనుభూతి కలుగుతుంది ఎందువల్ల అంట మీరు చెప్పండి మన ఆంధ్ర చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయాన్ని సృష్టించటం వల్ల కావచ్చు మన ఆంధ్ర సంస్కృతికి ఒక సంపూర్ణ స్వరూపాన్ని ఇవ్వటం వల్ల కావచ్చు కదా కావచ్చు హాస్యం కదా భారతి నాతో పాటు నువ్వు కూడా అన్ని ప్రదేశాలు చూచావు కదా చూడలేదు అదేమిటి నిజమే ఎక్కడ ఎప్పుడు ఏది చూసినా అన్నిట్లోనూ మీ ప్రతిబింబమే కనిపించేది మిమ్మల్ని అలా చూస్తూ నన్ను నేను మర్చిపోయేదా ఆ పరిసరాన్ని మర్చిపోయేదా Thank you.
నీవే ఉన్నావులే కన్నులలోన కలలలోన కలసి ఉన్నాములే నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే కన్నులలోన కలలలోన కలసి ఉన్నాములే కలసి ఉన్నాములే నువ్వెందుకు అవుతావు డబ్బున్నవాడివి నేనే పశువుని దున్నపోతుని గాడిదని
లేకపోతే నీ ఎండ ఉంది కదా అని 8 గంటలకు భజన ఇస్తానా? భజన ఇచ్చొచ్చావా? అదొక్కటేనా? షాపుకు 2 నెలల అడ్వాన్స్ ఇచ్చాను. 10 మంది ఇస్త్రీ పని వాళ్ళని మాట్లాడి పెట్టాను. ఇప్పుడు నువ్వు ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే వాళ్ళంతా ఊరుకుంటారా? నా డొక్క నుంచి డోలు కట్టి వీధి వీధి వాడ వాడ ఢమాఢం ఢమాఢం దొండకు బెండకు దొండకు బెండకు దొండకు బెండకు. నీకేం కావాలో చెప్పు. ఇస్తావా? పొట్టు పొట్టు. నాకు డబ్బు కావాలి. పోనీ చెక్కి అడ్జస్ట్ చేసుకుంటా, లేకపోతే ఢమాఢం దొండకు బెండకు దొండకు బెండకు దొండకు. చెక్కిస్తే మళ్ళీ ఢమడమా అనుకుండా చెక్కేస్తావా? అయితే ఈ చెక్ బుక్కే తీసుకోండి. బుక్క అన్నట్లు సంతకాలని చేసున్నాయా? ఆ ఇదివరకే చేసున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మళ్ళీ నాకు కనపడదు. ఈ బుక్ ఎంత రోజు కనపడతా? చూసావమ్మా తాజ్మహల్? వెళ్ళేటప్పుడు అరుణ మరీ మరీ చెప్పింది తీసుకురమ్మని. బాగు ఈ బెనారస్ చీర నీకోసం. ఈ రంగు నీకు ఇష్టమని బజార్లన్నీ ఎంత గాలించామనుకున్నావు? అంత చక్కగా ఉంది కదా. బ్రహ్మాండం. ఏమండి మిమ్మల్ని నాన్నగారి కోసం తెచ్చింది ఏది? ఇప్పుడే వస్తాను. తాలూక బహుమానంనా? అయ్యనాయులు బంగారంగాను ఇన్ని కొనుక్కు వచ్చారు దేనికి? భారత చేతిలో డబ్బుంటే మంచి నెల ప్రాయంగా ఖర్చు పెట్టేస్తుంది. కాస్త నువ్వేనా పట్టించుకోకపోతే ఎలాగబ్బాయ్? ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టుకోవాలి. ఆదాయం తక్కువైనంత మాత్రాన ఆప్యాయతలు తక్కువగా? ఎందుకు తక్కువ అవుతాయి? ఇల్లు మాత్రం గొల్లవుతుంది. ఇప్పుడే వెనకేసుకోపోతే రేపు పొద్దున పిల్ల పాప పుట్టి ఏం చేస్తారు? ఏమంత పెద్ద జీతం అని ఇంత దుబార ఖర్చులు? అవన్నీ మీ అమ్మాయితో చెప్పండి. నాన్న భారతి నీకోసం తీసుకొచ్చాను నాన్న. నా తల్లి ఎంత కలకల్లాడుతుంది. చంద్రశేఖర్ ఎక్కడమ్మా? అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాను నాన్న. కులాసగా తిరిగి వచ్చినట్టే కదా. నేను తెచ్చింది ఏమిటో చూడండి నాన్న. నాకు కావలసింది నీ సంతోషమే తల్లి. నీ మనసులోని సంతోషం మొహంలోనే కనిపిస్తుంది అమ్మా. నాన్న మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండటమే నాకు ఒక గొప్ప బహుమానం తల్లి. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి అమ్మాయి అనుకుంటారు లోకంలో తల్లులు. నాకు అదృష్టం ఇది. రోజు రోజుకి నా బాధ్యతలు పెరిగేట్టే ఉన్నాయి, తరిగేట్లేవు. ఎంత చెప్పినా పిన్ని పిన్నే. కన్న తల్లి అవుతుందా? నా బిడ్డ ఇంత చదువు చదివింది పొయ్యూద కనుక మీ ఇద్దరు ఇక్కడ ఉంటే కొంత ఖర్చు కలిసి వస్తుంది. నా బిడ్డ నా కళ్ళ ముందున్నట్టు అవుతుంది. ఏమిటమ్మా ఏమిటి? నాకు పనుంది భారతి, నేను పెడుతున్నాను. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాగే వస్తారు ఇద్దరు కలుసుకోండి. ఇదిగో అబ్బాయి, నేను చెప్పింది బాగా ఆలోచించు. మీ పిన్ని ఏమైనా అంటుందని వెనకాడకు. ఇప్పుడు ఆ గొడవ నేను ఎందుకు? వెళ్ళిపోతుండే వాటి భోజనానికైనా ఉండమని కూడదమ్మా. ఏం పరాయి మనిషి ఆ బొట్టు కట్టుగా బట్టి తినడానికి? మళ్ళీ వస్తాన్నాడుగా, ఇప్పుడేమో తొందర వచ్చింది. ఇప్పుడు అన్నం అన్ని అంటానికైనా తొందర వచ్చింది. అది నా ఇల్లు బంగారం గాను, నేను అన్న దాంట్లో తప్పే ఉంది. మీరిద్దరు వచ్చి ఇంట్లోనే ఉండిపోకూడదా అన్నాను. అబ్బే, నీతోటి వేగడం కష్టం అమ్మా. నీకు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. మా రోజుల్లో ఈ కల్తీలు ఎరగం తల్లి. శుభ్రంగా బాగు చేసి పొట్టాలు కట్టిచ్చేవారు. చివరికి ఆవాల్లోనూ జీలకర్రలోనూ కూడా ఇంత దిశ కలిపితే ఎట్లా? ఉన్న కొద్దీ పాప వీటంటూ లేకుండా పోతుందమ్మా. మట్టిగడ్డలైతే కనిపించిపోతాయేమోనని తెల్లరాళ్ళు కలుపుతున్నారటమ్మా బియ్యంలో. కాదు సరిగా చూడు తల్లి, అబ్బాయి సంగతి తెలుసుగా. పంటికి ఒక్క రాయి తగిలితే చాలు పళ్ళెం అవతలకు నెట్టి పీట మించి లేచి చక్కపోతాడు. ఒట్టి పెంకె మనిషి. ఇంత ముక్కోపివి అంతమంది పిల్లలకి ఎలా చదువు చెప్తున్నా బాబు అని అడుగుతుంటాను నేను. అమ్మాయి గారు. ఎవరు కిష్టయ్య? ఏం కిష్టయ్య? బియ్యంలో రాళ్ళేరుతున్నారమ్మా మీరు. ఏం పని మీద వచ్చా? పెద్దమ్మ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారు. నమస్కారం అండి అమ్మా. ఇంటి దగ్గర అందరం కులాసాయ నాకు ఇస్తాయా? ఆ కులాసాయేనండి, నేను ఇల్లు వస్తానండి అమ్మా. అలాగే వెళ్ళా. ఢిల్లీ నుంచి మా మామయ్య వాళ్ళు వచ్చారట. అమ్మ రమ్మని కబుర్ చేసి తాళం చేతిలో సామాన్లలో మర్చిపోయారమ్మా.
ముసలిగా నవ్వుతున్న కొద్దీ నాకు మతిమరుపు ఎక్కువైపోతోందమ్మ భారతి. ఎక్కడ వస్తువులు అక్కడే మర్చిపోతున్నారు. చూసావా పని మనిషి ఎంత అదరగానంగా పరిచిపోయిందో. స్థానం చెవులు అలా పారేస్తుంటారా ఎక్కడైనా? అవి లక్ష్మీదేవితో సమానం తల్లి. లేదమ్మా, అవి నీ దగ్గరే భద్రంగా ఉంచు. నా దగ్గరే? అవునమ్మా, అసలు అవి నీ చేతికి ఈ ఇంటికి రాగానే ఇవ్వవలసింది. ఈ ఇంటి కోడలు వినువు. ఇవి నా చేతికిచ్చి నన్ను ఇంట్లో బంధించేశాడు చంద్రం. ఈ సంసార బంధం ఎంతకాలం అని భరించగలను? అలా అనకండి పిన్ని గారు, ఇవి మీ దగ్గరే ఉండాలి. మీ దగ్గరే ఉంటాయి. భారతి, పిన్ని, ఎంత పిలిచినా ఒక్కరు కూడా పలక. చూడమ్మా, నువ్వు వెళ్ళి అబ్బాయి పనేదో చూడు. ఆలస్యం అయితే ఊరికే ఆర్భాటం చేస్తాడు. వెళ్ళమ్మా. నీకంటే చిన్నపిల్లలేమండి. పెద్దలు మీరిద్దరున్నారుగా, ఎప్పుడు వంటిట్లో కూర్చొని చెవులు కొడుకుంటూ ఉంటారు. అంత రాజకీయాలు ఏమిటో? మాకు రాజకీయాలే ఉంటాయి. ఇంట్లో ఉండేది ముగ్గురం. ఇద్దరం కలుసుకున్నప్పుడు ఆ మిగిలిన మూడో మనిషిని గురించి మాట్లాడుకుంటాం. నన్ను గురించా? ఏమంటుంది నడిపి? ఎందుకలా భుజాలు నడుకుంటారు? మీరు ఒకటి రణపెంచి మనుషులట. మీరు పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళట. ఓహో, నా మీద ఎందుకట అంత దండయాత్ర? ఇదేం హిస్టరీ క్లాసా? ప్రతి దండయాత్రకి మీలాగా కారణాలు చెప్పడానికి. నేను చూస్తున్నానుగా. ఏమిటి? పిన్ని గారు అన్నది అక్షరాల నిజమే. నేను కాదనటం లేదు, కానీ నాకున్న గుణం ఒక్క పెంకి గుణమేనా అని. కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయన్నారులేండి. అది సరే, కానీ ఇవాళ కాలేజీ నుంచి ఎన్నింటికి వస్తారు? ఎందుకు? అదిగో, అదే పెంకితనం అంటే. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరే, ఏడు కావచ్చు. అంత ఆలస్యం అయితే ఇంటి దగ్గర ఊరుకోరండి మేస్టర్. అయితే పొంతలమ్మ గారు ఆజ్ఞ ఏమిటో చెప్పండి, శిరస వహిస్తాం. అసలు మీ క్లాసులు ఎన్నింటి దాకా ఉంటాయి? క్లాసులా? ఐదింటికి అయిపోతాయి. ఐదింటికి అయిపోతాయిగా? అయితే తప్పకుండా వస్తారుగా ఐదింటికి. అలాగే. అయితే చూడండి. ఓహో, అయితే ఏదో విషయం ఉందన్నమాట. ఓ, తప్పకుండా. నువ్వు తప్పకుండా వెళ్ళి రావాల్సింది. నేను తప్పకుండా వెళ్ళాలి కదూ, నన్ను ఒక్కదాన్ని రమ్మని రాసింది అందులో. అది కాదు భారతి, అర్థం లేని సలహాలు అయాచితంగా ఇస్తూ ఉంటే వింటూ కూర్చోటం నాకు ఇష్టం లేదు. సరే, మీరేం రానక్కర్లేదు రండి. ఏది భారతి, చంద్రశేఖరం గారు ఇంకా రాలేదే? వస్తూ ఉంటారు బాబు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యా, నా ఇల్లు బంగారంగాను ఏడున్నరైంది. ఆ వచ్చిన వాళ్ళు హాల్లో కూర్చునే ఉన్నారు. ఇంతవరకు అమ్మాయి అల్లుడు అదా పదా లేదు. ఎందుకు అలా తొందరపడతావు మాణిక్యం? వాళ్లే వస్తారు. అసలు అతను కాలేజీ నుంచి రావాలా? ఆ దొరికిందండి మహల అవుతా అడుగు బంగారం కాలేజీ. ఇదిగో విన్నారా మిమ్మల్నే, మా అన్నయ్య గారు అల్లుడు తన భార్యని అత్తగారిని అమెరికా తీసుకెడుతున్నట్ట. అందుకనే అన్నారు బియ్యమైనా కయ్యమైనా సమానమైన పాయి వాళ్ళతో చెయ్యాలి అని. నువ్వు కూడా వెళ్ళి రారాదు చంద్రమండలం దాకా. వేడి కాస్త తగ్గుతుందేమో. మీరు అలాగే అంటారులేండి. బియ్యదని బిడ్డ బియ్యంలో రాళ్ళు ఏరుతోంది. ఇక్కడ పూచుకోల తీసి అక్కడ పెట్టమని చెప్పారుగా నేను నా తల్లికి. నడిస్తే అరిగిపోతుందని అరచేతంలో పెట్టు పెంచానే. అలా అడుగాను తీసుకెళ్ళి ఆ కాకి ముక్కు కట్టబెట్టారు. ఇప్పుడు అతను పెంచాలి. అసలు అతను అర్థం ఎక్కువ అధికారం తలైపోతుంది అమ్మాయి మీద. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు మాణిక్యం? చెప్పుడు మాటలు వింటే చెడిపోతాం. ఎంతవరకు మీరు చెప్పింది? విలాసేనా మామయ్య? కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఆలస్యమైంది, క్షమించాలి. కూర్చోండి, కూర్చోండి. పెళ్ళి అయిన తర్వాత భారత ఎంత మారిపోయిందో చూసారా? మన పెళ్ళి అయిన తర్వాత నువ్వు మాత్రం మారిపోలే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆడపిల్లలంతా పెళ్లి అయిన తర్వాత అలాగే మారిపోతారు. అనుగతపతి ఆనందవతి అన్నారు అదృష్టవంతున్నాడు. అన్ని విధానాలు తగిన భర్త లభించాడు. అన్నట్టు చంద్రశేఖర్ గారు, మీ ఇంగ్లండ్ ప్రయాణం ఎప్పుడు? నా ఇంగ్లండ్ ప్రయాణమా? చూసావా ఎంత అనుకో ఎంత అనుకో. అందుకునే మా మాణిక్యమ్మకి అల్లుడు అంటే అంతైంది. వెరీ గుడ్ వెరీ గుడ్. మనల్లుడు ఇంతే కదండి, అమెరికా ప్రయాణం నిశ్చయమైన తర్వాత ఆ రోజుల వరకు మనకు ఆ సంగతే చెప్పలేదుగా. అదే అదే. ఇదిగో చంద్రశేఖర గారు, మీ విషయాలన్నీ మీ అత్తగారు చెప్పేశారు లేనిబాబు. ఎవరు చెప్పారు? చూసావా మాణిక్యం చెప్పింది నిజమే. బహు తెలివైన వాడు, అన్ని మనతోనే చెప్పించాలని చూస్తున్నాడు. మీరేదో గొప్ప గ్రంథం రాశారట, దాని పేరేమిటి? మీ వరుస మరీ బాగుందండి. అలాంటి గ్రంథాలు ఎన్ని రాశారో?
ఆ బంగారు పతకం వచ్చిన గ్రంథ సంగతండి మా వారు అడిగేది బంగారు పతకమా అదే అదే ఆ పతకం వచ్చిన తర్వాతనే కదూ మీ కాలేజీ వాళ్ళు మీకు వైస్ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ ఇచ్చింది ఇలాంటి విషయాలు మీరు ఎంత దాచినా దాగుండవు చంద్రశేఖర్ గారు మీ అత్తగారి విషయాలన్నీ చెప్తూ ఎంత సంతోషించిందని ఇంత మంచి భవిష్యత్తు నలుడు దొరికితే ఏ అత్తైనా పొంగిపోతుంది మా అమ్మ అడిగే మాట మాట వెళ్దాం భారతి అప్పుడేనా క్షమించండి పని ఉంది రా భారతి వెళ్ళొస్తామా వస్తానంతే ఎంతసేపు అలా మూతి మూర్చు కూర్చుంటారు ఏం జరిగింది ఎందుకు అలా వచ్చేశారు చెప్పండి ఏమిటి దీర్ఘాలోచన మీ అమ్మగారు నిన్ను నాలాంటి సామాన్యుడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆలోచన మీ మామగారితోనూ అత్తగారితోనూ మీ అమ్మగారు ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పింది నేను ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నానట నేనేదో గొప్ప గ్రంథం రాశానట దానికి బంగారు పతకం బహుమానం వచ్చిందట నాకు వైస్ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ కూడా రాబోతుందట అమ్మయ్యా ఈ మాత్రానికేనా మీకు అవన్నీ రావాలని మనం అలా ఉండాలని ఆ ఉద్దేశం నాలాంటి వాడు అల్లుడు కావటం ఆవిడ గారికి నామర్దాగా ఉంది భారతి అది కప్పి పుచ్చుకోవటానికి ఆవిడ గారి ఇన్నబద్ధాలు ఆడుతున్నారు ఈ విషయం నాకు ముందు తెలిసింది ఏ విషయం అదే మన వివాహం ఆవిడ గారికి ఇష్టం లేదని ఏం చేసేవారు పిన్ని గారనేది నిజమే ఏమన్నది మీరు వచ్చి తలవిరిసి మనిషి బాబు ఇంటి ముందంతా గోతుండవుతున్నారు టెలిఫోన్ స్తంభాలు పాతి ఎందుకు టెలిఫోనా ఎవరింటికి మీ కోడలు అడుగు చెప్తుంది ఏమిటి బాబు ఇదంతా ప్రతి చిన్న విషయానికి అలా చిరాకు పడుతున్నావే ఒంట్లో బాగుండలేదా నాకేం పిన్ని బాగానే ఉన్నానే భారతి ఎవరింటికమ్మా టెలిఫోను మన ఇంటికే పిన్ని గారు ఈ మధ్య అబ్బాయికి ఇల్లంటే కాస్త చెత్త పెరుగుతోందన్నమాట ఈ ఏర్పాట్లన్నీ మా అమ్మగారు చేయించారు లేకపోతే ఈ రోజుల్లో ఇంత త్వరగా టెలిఫోన్ రావడం చాలా కష్టం అవునమ్మా నాతో మాట్లాడాలనిపించినప్పుడంతా అక్కడి నుంచి ఇంత దూరం పరిగెత్తు రావాల్సి వస్తోందని నిజమేనమ్మా ఇక ప్రతిరోజు ఆ చివర మీ అమ్మ ఈ చివరి నేను పొద్దస్తమానం కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవచ్చు అమ్మాయి చూడమ్మా ఈ మధ్య అబ్బాయి అదో మాదిరిగా ఉంటున్నాడు ఎందుకని అబ్బాయి ఏం లేదండి బాగానే ఉంటున్నారే కాదమ్మా నాకు తెలుసుగా కోపం వచ్చినప్పుడల్లా రోజుల తరబడి అలాగే కూర్చుని ఉంటాడు ఆ కోపం ఎందుకు వచ్చిందో ఎవరికీ చెప్పడు లోపలే మింగి కూర్చుంటాడు కాస్త కనిపెట్టి చూస్తూ ఉండమ్మా
పిన్నిగారు కూడా అడుగుతున్నారు అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి ఈ పేట పేట అంతకి తెలిస్తే గాని మీ కోపం చల్లార్దా ఏంటి అమ్మ ఎప్పుడో ఏంటో అన్నదని ఇంకా మొహం ముడుచు కూర్చుంటేలా వింటున్నావా టెలిఫోన్ వాళ్ళు పని చేస్తున్నారు దే కంగు కంగుమని మోగుతుంటే కణతలు అదిరిపోతున్నాయి ఓహో అదే ఆ విషయం మీకంత అభ్యంతరం అయితే వద్దని ముందే చెప్పకపోయినారా నీ సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటే మధ్య నేను వద్దంటుంది దానికి నా సౌకర్యం కోసమే అని తెలిస్తే మీరు ఇలా ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చోడం దానికి నువ్వు నా బాధ అర్థం చేసుకోవట్లేదు భారతి అర్థం కాకే అవుతూనే ఉంది మగవారు మీరుండగా ఇవన్నీ అమ్మ ఎందుకు చేయించాలి అని మీకు బాధగా ఉంది అంతే కదూ పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టింటిని పూర్తిగా మర్చిపోవాలని ఉందా ఏమిటి ఇక నా మంచి చెడు అమ్మా నాన్న ఏం చూడకూడదా భారతి భారతి అమ్మ వచ్చింది మీకు పుణ్యం ఉంటుంది ఆమె ముందు కూడా ముఖం ఇలా ముఠముట్లాడిస్తూ కూర్చోకండి భారతి భారతి భారత ఎక్కడ వంట ఇంట్లో ఉందే ఏమ్మా అదే ఆ టెలిఫోన్ ఏ రూమ్ లో పెట్టిస్తే బాగుంటుందో కనుక్కుని పోదామని వచ్చాను దానికింత హడావిడి ఎందుకు అయ్యో నా ఇల్లు బంగారం కానీ తట్టా బుట్టా పెట్టుకుని చోటిదే అమ్మా వాళ్ళకి ఎలాగో తల్లిదని నాకు తెలుసు నీ తల్లి తట్లు అమలిపోయాయి ఆరు నెలలు సవాసం చేస్తే వారు మీదయ్యారని అవన్నీ తీయించి పారేమని చెప్పు అసహ్యంగా ఉన్నాయి అమ్మా ఏడుకొండలు ఏడుకొండలు వస్తున్నానమ్మా చూడు ఇవన్నీ ఇక్కడి నుంచి తీసి వద్దు అవి తీయడానికి వీల్లేదు అవి అక్కడే ఉంటున్నాయి కేకలేకు అమ్మా ఏమిటమ్మా మాటలు పిన్నిగారు ఏమనుకుంటారు ఏమనుకుంటే ఏమి చూపైంది పిన్నిగారు 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 24 గంటలు ఇద్దే చెప్పమా ఫోన్ ఇక్కడ పెట్టిస్తే మీకు వీలుగా ఉంటుందా అమ్మా నా మాట విని ఫోన్ కూడా వదిలి అంటే ఇప్పుడు ఎవరు కావాలన్నారమ్మా ఫోను ఇక్కడ నేనేమి ఇబ్బంది పడుతున్నానని ఇప్పుడు అది లేకపోతే ఏం ముంచిపోయింది ఏమిటి అమ్మా నువ్వు ఒక్కొక్కసారి చేసే పనులకి అనే మాటలకి నేను తలెత్తుకోలేకపోతున్నానమ్మా మొన్న కూడా అంతే అత్త వాళ్ళ దగ్గర ఆయన గారు ఇంగ్లాండ్ పెడుతున్నారని చెప్పావట అయ్యో నా ఇల్లు బంగారం గారు ఏ చెబుతా తప్ప అయినా చెప్పింది నేనైతే నిన్ను నిలేసిన ఇక్కడ తీయడం ఎందుకు అంతేలే ఇలాంటి వాళ్ళకి ఇంతకన్నా పెద్ద బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమిటమ్మా మాటలు చాలే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు వెళ్ళి వాళ్ళకి చెప్పా బుద్ధులు నూతుల్లో కప్పల్లా ఎంతకాలం బతుకుతారు లేగా శ్రమ పడాలి పైకి రావాలి మీ కుటుంబం మాత్రం మా కుటుంబ హోదాతో సరిదోవద్దు ఈ ముష్టి 3-4 వందల జీతానికే మురిసిపోతే అయిపోయిందా ఇదిగో చంద్రశేఖర మా బంధువులతోనే ఏదో అంటే భారతను కోపడ్డావు ఎందుకు అమ్మాయి ఎవరన్నారమ్మా నువ్వు ఊరుకో నాకు నువ్వు ఒకటి అబ్బాయి ఒకటి కాదు ఇదిగో అబ్బాయి నేను ఏం చెప్పినా ఏం చేసినా మీ మంచికి ఫలానా వారి అల్లుడు అనిపించుకోవడం కాదు గొప్ప ఫలానా వారి అత్తగారు అంటే నేను గర్వపడేట్టుండాలి మీ హోదా అది గొప్ప అంటే అంతేకాదు ఇక మీద ఇంటి పత్రం అంతా భారత గొప్పగించాలి ఇంకా మీ పిన్ని నేను ఎంతకాలం ఉంటామయ్యా నా పెన్నేది అన్నట్టు రేపు ఆదివారం మీ కాలేజీ సెలవేగా ఆ రోజే మా రఘు వివాహ వార్షికోత్సవం కూడాను నువ్వు భారతి పొద్దున్నే వచ్చేసేయండి తప్పకుండా వస్తారుగా మా పిన్ని గారితో చెప్పండి భారతి ఇంకెంతకాలం నా కళ్ళు గొప్పుతావు ఈ ఇంట్లో నువ్వు కూచి పాట కూడా చెయ్యవన్నమాట అమ్మా నీకు పుణ్యం ఉంటుంది నా కాపురం నాకు తోచినట్టు నన్నే సర్దిద్దుకొని అమ్మా నువ్వు ఏమనుకోకపోతే నువ్వు మాటి మాటికి ఎక్కడ మానేసయ్యమ్మా ఏ ఏం చెప్పేది అటు ఇటు ఎటు చెప్పలేక నలిగిపోతున్నాను నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదమ్మా బాగుంది గుడ్డు వచ్చి పిల్లలు వెక్కిరించిందట నిన్ను నేను అర్థం చేసుకోవాలా నేను చెప్పేది ముందు నువ్వు అర్థం చేసుకో వద్దమ్మా నువ్వు ఇంకేం చెప్పదు నా బిడ్డని నా అల్లుని నా ఇంటికి పిలవడానికి ఆ పిన్నిగారిని కాలావేళ పడి బతిమాలతాననే మాట సర్వకళ ఏది ఏమైనా శుక్రవారం మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి వచ్చి తీరాల్సిందే చూడు టెలిఫోన్ అది ఎక్కడ ఉంచాలి ఏమిటో కింద పని వాళ్ళకి చెప్పి పెడతాను మీరేమో అడ్డు చెప్పకండి మళ్ళీ వచ్చి తర్వాత చూస్తాలే బాబు ఇంత పొద్దుపోయేదాకా ఏం చేస్తున్నావు ఇంకో 4 ట్యూషన్లు ఒప్పుకున్నాను ఎందుకు బాబు ఇలా అయితే ఆరోగ్యం చెడిపోదు నువ్వు వచ్చేదాకా ఫోన్ చేయనని భారతి అలాగే కూర్చుంది నీకు తెలియదులే పిల్లి శ్రమ పడితే గానీ ఆదాయం పెరగదు ఆదాయం పెరిగితే గానీ మన హోదా కూడా పెరగదు అరుణ ఇంకా నిద్రపోలేదు అరుణ హలో వారా నిద్రపోతున్నారు ఓ అన్నయ్య మ్యారేజ్ యానివర్సరీ సంగట లేకే జ్ఞాపకం ఉంది అలాగే నిద్ర
నిద్ర పిలవగానే పలికితే అంతకంటే అదృష్టమే ఉంది. సరే, గుడ్ నైట్. ఇక్కడే ఉన్నావామ్మా? వారు ఇంకా రాలేదండి. నేను చెప్పలేదుటమ్మా, ఏ జాతలో పడితే అదే జాత. ఎక్కడ పరాకు చిత్తగిస్తున్నాడో ఏమో. నువ్వు వెళ్ళిరా అమ్మా, పర్వాలేదు. సందేహించటమ్మా, అబ్బాయి రాగానే నేను చెప్తానన్నాగా. ఇంటికి పెద్ద కూతురు, నువ్వు వెళ్ళడం ఆలస్యం చేస్తే మీ అమ్మగారికి మరీ వెల్తిగా ఉంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళిరా. ఎవరు కలగడం లేదమ్మా. ఎందుకు పలుకుతారు? నిద్రపోతున్న వాళ్ళైతే లేపగలం, కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళే ఆ లేపగలం. మరీ ఇంత కత్తి కట్టినట్టు కక్ష సాధించడం మొదలెడితే ఎలాగా? ఇంతకీ బంగారం లాంటి ఆ బిడ్డ బ్రతుకు బూడిదలో పోసిన పన్నీర్ అయింది. వాట్ బిగ్ బదర్, పన్నీరు బూడిదలో పోసారా? ఆహా, అందులోనే ఉంది బ్యూటీ. నువ్వు ఊరుకోరా దద్దమ్మ. దద్దమ్మ కాదు పెద్దమ్మ, బూడిదలో పన్నీరు పోస్తే బూడిదకు పన్నీరు వాసన వస్తుంది. ఆ బూడిదే కాల్కం పౌడర్ చేసేసి ఒక పెద్ద వ్యాపారాన్ని పెట్టేస్తూ ఒక నైస్ అడ్వర్టైజ్మెంట్ పారేయచ్చు. ఆ బూడిదలోనే బ్యూటీ ఉందని చెప్పి ఆడవాళ్ళంతా కొనేస్తారు, మొహానికి పూజేస్తారు. ఎలా ఉంది పెద్దమ్మ? నా యోడియా నీ మొహంలా ఉంది. భారతీ బావ ఇంకా రాలేదమ్మా? కొని నేను లారీ మీద వెళ్ళి కారు మీద వెళ్ళి తీసుకురానా బిగ్ మదా? వద్దులే, ఆ చంద్రశేఖరం గారు అసలు శివుణ్ణి మిగిలిన ముక్కోపి. మంచి పోతే చెడు ఎదురవుతుంది. రాని వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, కానీ వచ్చిన వాళ్ళు వెళ్ళి మరీ అదే వెళ్ళి. ఆ మాట నిజమే, ఇందులోనూ ఉంది బ్యూటీ. చూరామా. మరోసారి ఫోన్ చేసి చూడలేకపోయావు అరుణ? చేశానన్నాయా, ఎవరు ఫోన్ ఎత్తనే లేదు. బహుశా బయలుదేరి వస్తున్నారేమో. రావాల్సిందే, అసలే నెలాక రోజులు చేతిలో డబ్బు ఉండదు. ఒట్టి చేతితో వస్తే ఏం బాగుంటుందని మహాంజీ ఎలాగ రావడం మానేసేస్తామో. క్షమించన్నాయ, ఆలస్యమైంది. ఇందాకని ఇది నీకనే. భారతి నాన్న వచ్చావమ్మా. చంద్రశేఖరం ఎక్కడ? వారు ఇంకా ఇంటికి రాలేదు నాన్న. అయినా నెలాఖరు రోజులు చేతిలో డబ్బాటం లేదా? ఒట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుందని మొహం చెల్లక. అయినా ఐదు బంగారం గాను నేను అన్నదాంట్లో తప్పే ఉందమ్మా. అక్క చూడు, ఈ వీణ ఎంత బాగుందో. చాలా బాగుంది. మన రామ్మోహన్ రావు గారు ప్రెజెంట్ చేశారు. ఇవాళ నువ్వు ఈ వీణతో పాట పాడతావని నేను ప్రామిస్ కూడా చేశాను. ఏం బాబు ఇంత ఆలస్యంగా నా వచ్చేది? నీకోసం చూచూచి ఇంతకు ముందే వెళ్ళింది భారతి. వెళ్ళిందా? వెళ్ళకేం చేస్తుంది, బలవంతాన్ని నేనే పంపాను. పండుగలు పబ్బాలు మాట ఎలా ఉన్నా ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనైనా పుట్టింటికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నేను వెళ్ళొద్దనలేదే. అనలేదు కానీ వెళ్లకుండా ఉంటే బాగుంటుందని అనుకున్నావు. పాపం భారతి నీకోసం ఎంతసేపు కనిపెట్టు కూర్చుందని. నువ్వు రానందుకు ఎంత బాధపడిందో ఆ భగవంతుడికే తెలుసు. నువ్వు కూడా వెళ్లాల్సింది బాబు. గౌరవం ఇవ్వని వారి గర్భ ఎలా తొక్కమంటావు పిన్ని? గౌరవం ఒకరిస్తే పుచ్చుకునే వస్తువు కాదు బాబు. మనం అందుకు అర్హులమైనప్పుడు ఇతరులు ఆ గౌరవాన్ని గుర్తించలేదని గొడవ చేయడము పొరపాటే. అయితే వెళ్ళకపోవడం నా పొరపాటేనటవా? అవునో కాదో ప్రశాంతంగా నీ మనసును అడిగితే నీకే తెలుస్తుంది. మనం ఒక పొరపాటు చేసినప్పుడు, ఆ పొరపాటు వల్ల ఆత్మీయులకు బాధ కలిగినప్పుడు మనసుకు శాంతి ఉండదు. నువ్వు వెళ్ళకపోవటం వల్ల భారతి మనసుకు నొప్పి కలుగుతుందో లేదో.
నగ
నీకోసమే ఎదురు చూస్తున్నా చూ తెల్లని మల్లెపూలు చల్లని గాలి గుప్పు గుప్పుమనే అగరగుత్తలు భారతి ఇంటికి రాగానే ముఖం వాచేటట్టు చివాటు పెట్టింది పిల్లి ఆలస్యంగా ఇంటికొచ్చినందుకు అదే నేను నీతో పాటు రానందుకు ఆ తర్వాత నేను పశ్చాత్తాపడ్డానందుకు వెళ్ళేదానివి ఒట్టి చేతులతో ఎందుకు పొట్టగారింటికి వెళ్లేందుకు తీరుబడిలేని బడి పంతున్నా భర్త రాత్రి బౌళ్ళు ట్యూషన్లు చెప్పుకుంటేనే కానీ పొట్టగడవని గర్భధరితరు బహుమానాలు తెస్తామని ఎవరు అనుకోరు భారతి జరిగిన దానికి బాధపడటం దీనికి ఇదిగో చూడు నీకోసం గది ఎంత అందంగా అలంకరించాను ఇది అలంకారం కాదు అవమానం భర్త నుండి భార్య కోరేది ఇలాంటి జాలి కాదు ఇంత ఆత్మగౌరవం అది దొరకనాడు భార్య తను తానే ఏవగించుకుంటుంది తను తాను అసహించుకున్న స్త్రీ ప్రపంచంలో మరింకెవరిని గౌరవించలేదు చివరకు భర్తనైనా సరే భారతి ఇన్ని పూలదండలు గుచ్చి ఇన్ని అగరొత్తులు వెలిగించి మనసును మభ్యపెట్టగలం అనుకోవడం ఒట్టి భ్రమ నా మనసు నీకు తెలియదా భారతి నిన్ను నేను మభ్యపెట్టాలని చూస్తాను ఇవాళ అవమానంతో నా మనసు ఎంత కుంగిపోయిందో ఎంత కరడగట్టుకుపోయిందో గ్రహిస్తే మీరు గది విధంగా అలంకరించేవారు కాదు ఇలా వేసేవారు కాదు నేనా అవును మీరే నన్ను అష్టైశ్వర్యాల్లో ముంచెత్తామని నేను ఎన్నడూ మిమ్మల్ని అర్థించలేదు భార్య అంటే మీలో సహభాగంగా గుర్తించి గౌరవిస్తారనుకున్నాను కానీ మీరు ఆడమన్నప్పుడల్లా ఆడే మనసు లేని మరబొమ్మలాగా చూస్తారని నేను కళ్ళ కూడా ఊహించలేదు భారతి హాయిగా ఆనందంగా గడపాల్సిన రాత్రి ఇలా కన్నీటితో గడపడం భాగ్యం కాదు లేనిపోని ఊహించుకుని ఆ ఆవేశంలో నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు భారతి అర్థం చేసుకోండి నేను కాదు మీరు ఇప్పుడైనా అర్థం చేసుకోండి బలాత్కారంగా మీరు ఏది పొందలేదు భార్యనైనా సరే తరువాత మీకు ఫోన్ చేస్తానని చెప్పమంది నేను ఇవాళ మా అమ్మగారింటికి వెళ్ళాలనుకున్నాను పిన్నిగారితో చెప్పాడు చెప్పక్కర్లేదా వెళ్ళాలని నిర్ణయం చేసుకున్న తర్వాత ఇంకా నాతో చెప్పడం ఎందుకు నేను వెళ్తా అని అన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నా ఇష్టం లేకుండా నువ్వు ఈ గడప దాటడానికి కూడా వీల్లేదు అని అన్నయ్య సంతోషించేదాన్ని కానీ ఏమిటి పిల్లి ఇలా కూర్చున్నా బాబు ఆ తేదీ వెళ్ళిపోయిందా ఎప్పుడు వెళ్ళింది నువ్వు అలా వెళ్ళగానే వెళ్ళింది మళ్ళీ ఎప్పుడు వస్తానని చెప్పింది బాబు నేను చెప్పలేదు అడిగితే చెప్పేది నీకు చెప్పే ఉంటుంది కదా అని నేను అడగలేదు సరేనే ఈ రెండు రోజులు ఉండని మంగళవారం నాడు వెళ్ళి తీసుకొద్దు కానీ దేనికి మన పక్కింటి వాళ్ళు బుధవారం నాడు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా వెళదామని అంతే కదా భారతి వచ్చిన రాను వెళ్ళి రావచ్చు మళ్ళీ ఎప్పుడు వస్తాం ఈ తనువు పండిన ఆకులాటి ఎప్పుడు రాలిపోతుందో ఏమో పుణ్యతీర్థాలన్నీ సేవించిన తరువాత ఆ మిగిలిన రోజులు కాస్త ప్రశాంతంగా సాయిబాబా ఆశ్రమంలోనే గడుపుదాం అనుకుంటున్నాను బాబు ఏం లేదు బాబు ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటుంటే నా దగ్గర దాస్తున్నావు నిన్నెవరైనా ఏమన్నా పిచ్చివాడు ఆ భగవంతుడు పిలుపు కోసమే ఎదురు చూస్తున్న వాళ్లకు అతని పేరు తలుపుకొచ్చినప్పుడు కళ్ళ నీళ్లు తిరగడంలో వింతేమీ లేదు కానీ నీ వయసులో నా మాటలు అర్థం కావటం కష్టంలే బాబు కాదు నీ మనసు ఎవరో నొప్పించారు చెప్పు పిన్ని చెప్పు చెప్పేదాకా నీ చేతులు తల్లి ఎవరని బాబు నీ ఉద్దేశం
ఇంట్లో నువ్వు నేను భారతి తప్ప ఇంకెవరు ఉన్నారు భారతి సంగతి నీకు మాత్రం తెలియదు ఆ బిడ్డ నన్ను పల్లెత్తు మాట కూడా నిరగదే నా కోడలు నా మనసు నొప్పించగలదని నువ్వు ఎలా అనుకున్నావు బాబు నీ కోడలు అనకపోవచ్చు నువ్వు మాత్రం మంగళవారం నాడు తప్పకుండా వెళ్లి భారతిని వెంట పెట్టుకు రావాలి నా కోడలు బాబు నాకు అవతర పని ఉంది पुस्तक अला तल कि चवर अख नीका निद्रो निद्र अना वे बाबू नी आटल ना నువ్వు భోంచేయకుండా ఎప్పుడైనా నేను భోంచేశానా రా బాబు చల్లారిపోతుంది హలో హలో నేను భారతిని కొంచెం మాట్లాడండి హలో అక్క నేను ఎప్పుడూ గ్రహించాను ఎవరి దగ్గర ఏం దాచినా నా దగ్గర మాత్రం నువ్వేమీ దాచలేవు అక్క बहुश निजा नैने दाचुक नीका बालेदा बहुत का మధ్యాహ్నం మీరు సినిమా కడగానే ఈ తాళం చోలింపండి తాళం చోలింపి అయ్యో నా ఇల్లు బంగారం గాను అంత చక్కగా చేస్తున్నావు అన్నమాట తాపరం నీ ఇంటి తాళంతో నీకే గుర్తు లేకపోతేటమ్మా పోతే పని శని అక్కడ అవుతుంది నీ తాపరమైనా కుదిరిపోతుంది అసలు అలా జరగడానికి వీల్లేదు అలా జరగడానికి ఎక్కడికి भक्ति श्रद्धा पिंगारे मिम्मली चूस मोदी निजमे रोजना पिंगार ఆశ్రయం దొరుకుతుందనుకున్న ఆశ్రమాన్ని ఆశ్రమాన్ని ఏ ఆ మాత్ర ఆశ్రయం ఇంట్లో లేకుండా పోయిందా అసలు ఎందుకు వెళ్ళారో చెప్పండి చెప్పనా చెప్పండి ఈ ఇంట్లో ఉండడానికి కష్టం వేసి
కోడలుగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతసేపు మీ మాట, మీ పరువు, మీ మర్యాద, మీ ఆత్మాభిమానం, మీ వ్యక్తిత్వాన్ని ఆరాటమే తప్ప నేను ఒక వ్యక్తిని, నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయని ఎన్నడైనా ఆలోచించారా మీరు? ప్రతి చిన్న విషయానికి నేను సర్దుకోవాల్సిందే తప్ప ఎప్పుడైనా అంగుళం అటు ఇటు నచ్చారా, నన్ను నడవనిచ్చారా? నన్ను అర్థం చేసుకుని నాకు సహాయపడేందుకు కనీసం మీ చిటికల వేలు కూడా కడపలేదు. పైగా అదేమంటే పట్టుదల. మీ పట్టుదలల మధ్యపడి నేను ఎంత నలుగుతున్నా, ఎంత బాధపడుతున్నా పట్టించుకున్నారా మీరు? పైగా మాటి మాటికి నన్నే సూటిపోటి మాట్లాడుతూ చెప్పి పొడుస్తారు. భర్త భార్యతో ప్రవర్తించవలసింది ఇట్లా? చెయ్యకూడన పని చేసిన తర్వాత, నాకు తల్లి కంటే ఎక్కువైన పిన్ని ఇంట్లో నుంచి పంపేసిన తర్వాత మాటలు చర్చలు అనవసరం. ఏమిటి? నేను పిన్ని ఇంట్లో నుంచి పంపించేశాను. ఆ మాట అంటానికి మీకు నోరు ఎలా వచ్చింది? ఇంతకాలం నాతో కాపురం చేసి అర్థం చేసుకునే విద్యేనా? మీరు మనుషులేనా? మీలో మరణం ఉందా? చించి వేసింది ఈ చుక్కని కాదు, మన ఇద్దరి మధ్య ఉండవలసిన భార్యాభర్తల సంబంధాన్ని తుంచివేశాం. ఇక్కడే ఉంది, నేను రేపు బయటూరు వెళ్లాల్సిన పని ఉంది. మీరు వచ్చి మీ చెల్లెల్ని తీసుకువెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. వస్తే వెళ్ళమంటారా? అదే మంచిది, ఇలా భార్యాభర్తలుగా నటించడం కంటే. సరే, మీ ఇష్టం.
తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే ఏర్పడి చట్ట ప్రకారం మనం విడిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తాం అలాగే అదేదో గుట్టుచప్పుడు కాకుండా జరగటం మంచిది ప్రత్యేకించి నలుగురు నోళ్లలోనూ పాఠం మంచిది కదా మీకు ఆ భయం అక్కర్లేదు సంసారమన్న తరువాత కోపతాపాలు కలగకుండా ఉంటాయా మాణిక్యం మామూలు కోపతాపాలైతే కట్టుకున్న భార్యని కన్నవారంటే పంపించేస్తాడా పెళ్లికి ముందే చెప్పాను ఆ భాగ్యుడికి మన భారత నెత్తి చేస్తే పుట్టు అందరికి అర్థం చెప్పినట్టే నా మాట విన్నారా ఇంత అవమానం చేస్తాడా దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేసి తీరాల్సింది అదే మంచిది పరీక్షలకు చదువుతుంటే కాలం మనకు తెలియకుండానే గడిచిపోతుంది కాలం గడిపే భారం మంది కాదరుణ ఆ బాధ్యత కాలాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రస్తుతం నేను చేయగలిగింది నా మనసు చదువు వైపు మళ్లించడం అందుకే ప్రయత్నిస్తాను అదేమంటే అన్నిటికీ నా మీద విరుచుకుపడతారు బిడ్డ అంత పంగపడి ఇంటికి వస్తే పలకరించాలని పలకరించారా అదే విషయం పదే పదే చర్చించడం ఎందుకు మాణిక్యం నా మనసు భారతికి బాగా తెలుసు అవునవును మీ మనసు అందరికీ తెలుసు నా ఒక్కదానికే తెలియదు Thank you.
తీసుకున్నారు అప్పుడే రిటర్న్ చేస్తున్నారే చదవడానికి గుర్తుపట్టు ఇంకేమైనా తీసుకుంటారా అవసరం లేదు సెలవు మీద వెళ్ళదలుచుకుంటా पर्स अब एक्सक्यूज मी मैडम पर्स मेदेन अदृष्टवशात चंद्रशेखर गूशार बट्टी सरपो थैंक्स కావాల్సిన కాగితాలు కూడా తీసుకొచ్చాను ఏమో బాబు ఆ మాట వింటేనే భయం వేస్తుంది నలుగురు ఏమనుకుంటారో ఏమో ఇప్పుడు అనుకునే దానికంటే దారుణంగా ఏమీ అనుకోలేమ్మా నీకు ఆ భయం అక్కర్లేదు ఏమిటమ్మా ఇది మీకు ఇంకేం పని లేదు నన్ను గురించి ని చర్చలు ఎందుకు జరిగింది ఏదో జరిగిపోయింది మీరు ఇంకా గొడవని మర్చిపోకూడదు మనం మర్చిపోతే లోకం మర్చిపోవద్దు అందుకని ప్రతిరోజు ఇదే విషయం తవ్వుకుంటూ గుర్తుంటారా దీనికి ఒక అంతు పంతు అంటు లేదు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా బ్రతకని బరా నువ్వు మేము అంత ప్రశాంతంగా బ్రతకాలనే మా ఆరాటం కూడా फलाना वार अम्मा भर्त वेटनी पटना पुकार तो गुप्पमंटे तलेक तिग लेकिन तले तिगलो चपंडी चयर कागता मैं सतकम से चालू चला देब तो अतनी बुद्ध चट गलु विडी पोइन तल्हे अनुरागाले मारुना अनुरागाले मारुना विडी गा ब्रतुकुलु गड़ी पिनल तने विवाह मल दो तीरुना विवाह मल दो तीरुना आलु मगलु विडी पो बासिकमु तीसिनंतने पदमुल पाराणि मासिनंतने अग्नि साक्षिगा कितमैन अंतरंगमुलु वेरौना आलु मगलु पिडिपोयिनंतने अनुरा
పగలు విడిపోయిన సరే అనురాగాలే మారునా అనురాగాలే మారునా విడిగా బ్రతుకులు గడిపిన సరే వివాహ బంధం తీరునా వివాహ బంధం తీరునా వివాహ బంధం తీరునా వివాహ బంధం శేఖర్ పిలుస్తున్న పలకవే ఏమిటంత పరధ్యానంగా ఉన్నావు అబ్బే ఏం లేదు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారి ఇంటి విశేషాలు ఏమైనా తెలిసా లేదు జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు మర్చిపోవడం మంచిది మర్చిపోవటం అంత తేలికైన పని అందుకని అనుక్షణం నువ్వు కూలిపోవడం ఎందుకు చెప్పు నువ్వు అను రేపు ఈ పాటికి వాళ్ళని కోర్టుకు లాగి కాపురం చేస్తామని కాళా వేళపడి బ్రతిమాలెట్టి చేస్తాను విడిపోయే కాపురాలని కోర్టులు నిలబెట్టగలుగుతాయా ఇష్టం లేని భర్తతో కాపురం చేయమని ఏ స్త్రీనైనా నిర్దేశించడం అన్యాయం నేను భర్తనైనా అందుకు అంగీకరించను చంద్రశేఖరం క్షేమమా నీకు కావాల్సిన విశేషం ఈ ఫైల్లో లేదు ఇదిగో ఇందులో ఉంది ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది భారతి వెల్ చూస్తావా అవసరం లేదు ఇంకాసేపటికి పరీక్షా ఫలితాలు బయట కట్టబోతున్నాము నీవు సరాసరి ఇంటికి వెళ్ళి భారతిని అభినందించవచ్చు థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెల్ మాట ఈలోగా నిన్ను నేను అభినందించొద్దు ఎందుకు అనుకున్నావు భారతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు కాదు అంత మంచి భార్యకు నీవు భర్తవు కాగలిగినందులకు ఈ రోజుల్లో అన్ని విధాల అనుకూలవతి ప్రజ్ఞావంతురాలు అయిన భార్య దొరకడం అంటే చాలా అదృష్టం నాయన వస్తాను భారతి చూశావు అమ్మా నీ పరీక్షా ఫలితాలు ఈ శుభవార్త తెలుసుకునేందుకు చంద్రశేఖరం ఎంత తహతహలాడిపోయాడనుకున్నావు వెల్ అతని ఆరాటం చూస్తే పరీక్ష కూర్చుంది నీవు కాదు అతనేమనిపించింది విని ఎంత సంతోషించాడని పసిపిల్లవాడిలాగా సంబరపడిపోయాడంటే నమ్ము వెల్ స్వయం కృషితో ఉత్తీర్ణురాలు అయ్యావు నీ వంటి ఉత్తమ ఇల్లాలకు నా ఆశీర్వచనంలో అవసరం ఏముంటుంది అయినా మేఘ సందేశంలో మహాకవి కాళిదాస్ అంటాడే కలకాలము సంయోగ సుఖము పల్లవించుగాత కంటకము వంటి వియోగము కలుగకుండుగాక నీకు నా ఆశీర్వాదం అది వెల్ వస్తానమ్మా రుణ పెళ్లికి ముహూర్తం త్వరగా నిశ్చయించాలని వాళ్ళు తొందరపెడుతున్నారు భారతి మంచిదే అలాగే కానివ్వండి ఇందులో మనకు అభ్యంతరం ఏముంటుంది కానీ పెద్దదానం ఇలా ఇంట్లో ఉంటే అరుణ పెళ్లి చేసేయటం బాగుంటుందా అని బాగుండదు నాకే బాగోలేదు అందుకే ఇదిగో కృష్ణాపురం నుంచి ఉత్తరం కూడా వచ్చింది వచ్చి ఉద్యోగంలో ప్రవేశించమని ఉద్యోగం
నీకిప్పుడు ఏం తక్కువైందని నువ్వు ఇలా ఉద్యోగం కోసం ఊళ్ళు బట్టు తిరగడమును నీ జీవితం వృధా చేసుకోవడమును? నేను ఈ ఉద్యోగం చేయబోతున్నది జీవనభృతి కోసం కాదన్నయ్య, నా జీవితానికి ఒక లక్ష్యం అర్థం ఉంటుందని. అవన్నీ అర్థం లేని మాట, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. స్త్రీ జీవితానికి అర్థం లక్ష్యం ఉద్యోగం చేయడం కాదు, వివాహం చేసుకోవడం. అవునమ్మా. అతను అక్కడ నిమ్మకు నీరెత్తినట్టు తలెత్తుకు తిరుగుతూ ఉంటే మనం ఇక్కడ చేతగాని దద్దమల్లా చేతులు ముడుచు కూర్చుంటాం. అతనంతస్తు ఎక్కడ, మనంతస్తు ఎక్కడ? నలుగురిలో మనం నవ్వులు పాల్చేస్తాడు. అతనికి తగిన శాస్తి చేయాలంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే సరే. అన్నయ్య అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందమ్మా, నువ్వే ఆలోచించుడు. ఏం ఆలోచించక్కర్లేదమ్మా, మిమ్మల్ని ఎప్పుడు ఏమంటే మీరు బాధపడతారు. నా బాధ నేనే దిగమింది. నాలుగు నోరు మూసుకుంటున్నాను. మీరు ఇంతవరకు నా మంచి కోసం చేసింది చాలు. నాకు మంచి చెడ్డ నిర్ణయించుకునే వయసు విద్య ఉన్నాయి. ఎన్నడైనా ఆలోచించావా నువ్వు? నువ్వు మంచిదనుకున్నదే లోకం అంతా మంచిదనుకోవాలని ఎక్కడుందమ్మా? కాలం మారుతోంది, అంతస్తులు మారుతున్నాయి, అనుభవాలు మారుతున్నాయి. కానీ నీలాంటి అమ్మలు మాత్రం మారడం లేదు. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత కూడా కూతురు మీద మమకారం వదులుకోలేక అంతస్తు పేరుతో అల్లుడిని అడుగడుగునే అవమానిస్తూ ఆ కూతురు కాపురానికి ఎత్తించి పెట్టే నీలాంటి అమ్మలు ఈ ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా. అది నా ఇల్లు బంగారంగాను? కాదమ్మా, నీళ్లు బంగారం కాదు. అంతస్తుని గురించి, అభిమానాల గురించి నీ అభిప్రాయం మారేంత వరకు నీళ్లు బంగారం కాదు. సరిగదా, నీళ్లు నాకు పోతుంది, నేల మట్టం అవుతుంది. ఇదంతా తల్లి ప్రేమ అనుకోవడం ఆత్మ ఉంచారమ్మా. బిడ్డను అర్థం చేసుకోలేని ఏ తల్లి ఆ బిడ్డ బ్రతుకు బాగు చేయలేదమ్మా. అరుణ పెళ్లి ముహూర్తం వాళ్ళు కోరిన ప్రకారం వెంటనే నిర్ణయించండి. నా కోసం మీరేం బాధపడద్దు. నేను రేపే వెళ్ళిపోతాను ఉద్యోగంలో ప్రవేశించడానికి. ఇదేమిటి బాబు, ఇల్లంతా ఇలా వేలుమంటోంది? నా కోడలు ఎక్కడ? ఎప్పుడు వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది బాబు? ఏమో పిన్ని, వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. బహుశా ఆమె తిరిగి ఇంటికి రాకపోయినా రాకపోవచ్చు. చంద్ర, నేను ఇల్లు తిరిగి వెళ్ళినా భారతీయ ఇల్లు తిరిగి వెళ్ళక తప్పలేదన్నమాట. ఎంత పొరపాటు చేశావు బాబు. నేనా? అవును, నువ్వే. మాటి మాటికి పుట్టింటి ప్రసక్తి తెచ్చి దెప్పి పొడుస్తుంటే ఏ స్త్రీ అయినా ఎంతకాలం సహించగలుగుతుంది? అనురాగంతో ఆదరించి చందన గంధంలా చల్లని ప్రశాంతిని ప్రసాదించాల్సిన భర్త అనుక్షణం అగ్ని పర్వతంలా పొగలు చిమ్ముతూ శగలు కక్కుతూ ఉంటే ఏ స్త్రీ అయినా అతనితో కలిసి ఎంతకాలం కాపురం చేయగలుగుతుంది? నిజమే, ఇది ఇప్పుడు ఎన్నది మాత్రం ఏం ప్రయోజనం? కట్టెని కొట్టే వాడికి చెట్టు నరకడమే తెలుస్తుంది. కానీ అతనికి దొరికేది కట్టెనే బాబు. మొక్కను పోషించి పెంచి రక్షించడం తెలిసిన తోటమానికైతే పూలు పళ్ళు లభిస్తాయి. పిన్ని, అన్నీ తెలిసిన నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. భారతది ఎంత మొండి గుండో తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు పిన్ని. అవునవును, కామెర్ల రోగికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది. పోనీ, వనదే నిజమైతే భారతి పుట్టింటి కలటం మంచిదేనేమో. కనీసం ఆమె ఎక్కడైనా ప్రశాంతంగా బతుకుతుంది. ఎందుకు బాబు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నది చాలక ఇతరులను కూడా మోసం చేయాలని చూస్తావు. నీకు దూరంగా ఉన్న భారతికి ప్రశాంతి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతి నిదాను అర్థం చేసుకున్నది. నా మాట ఎలా ఉన్నా నువ్వు ఈ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. అందరూ నీలాగే సత్యకాలపు మనుషులు అనుకుంటున్నావు. కాలం మారిపోయింది. మనస్సుకు నచ్చినా నచ్చకపోయినా కట్టుకున్న భర్తే ప్రత్యక్ష దైవం అని పూజించే రోజులు పోయాయి. పురుషులతో పాటు స్త్రీలు కూడా వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్నారు.
విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న భార్యాభర్తల మనసులు అతకటం అసాధ్యం. మనస్సులు అతకని సంసారాలు కూడా పొందుపట్టడం అసాధ్యం పిల్ల. అందుకే భారతి నేను విడిపోయాం పిన్ని. భార్యాభర్తలు విడిపోవడమా? ఎంత తేలిగ్గా అనేశావు బాబు ఆ మాట. వివాహం అంటే ఏమిటనుకున్నావు? అదొక సంస్కారం. ఇష్టమైనప్పుడు కలిసి ఉండి, ఇష్టం కానప్పుడు విడిపోవడానికి అది కాంట్రాక్ట్ కాదు. భగవంతుడు సమకూర్చిన సంబంధం కలకాలం నిలబడవలసింది. ఆనాడు సప్తపదిలో అగ్ని సాక్షిగా మీరిద్దరూ ఒకరికొకరు ఇచ్చుకున్న హామీలు మర్చిపోయావా? మీరిద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. ఈనాడు ఒకరికొకరు ఎన్నడుగులు దూరమైనా ఆనాడు వేసిన ముడి విడిపోదు. దాన్ని తెగటెంపులు చేసుకోవడం నీ వల్ల కాదు, భారతి వల్ల కాదు. మీరు ఎంఏ కదమ్మా? మీకు మద్రాసులో ఏ కాలేజీలోనైనా తేలిగ్గానే దొరికేదేమో ఉద్యోగం. పట్టణాల్లో కంటే పల్లెటూళ్ళలో ప్రశాంతంగా ఉంటుందని. రండి. ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉండటం లేదట. నేను చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థమైనట్టే. ఈ దంపతులతో తిరిగి ఇంట్లో కలిసిమెలిసి తిరుగుతుంటే చూడడానికి కనులు నొచ్చుకోలేదా తండ్రి? రోజులు సమీపిస్తున్నాయని తెలియగానే ఈ ఇల్లే నా వైకుంఠం అనుకుని పరిగెత్తుకొచ్చాను ఇక్కడికి. ఇంతకాలం కోడల్ని చూడగలనని గంపెడంత ఆశతో ప్రాణాలు బిగపట్టుకుని ఎదురు చూచాను. కానీ భారతి లేని ఇల్లు లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉంది. ప్రతి క్షణం ఆ పరమేశ్వరుడి పిలుపు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. పిన్ని, పిన్ని, అదే మాటలు పిన్ని. నా జీవిత కాలంలో మీ అమ్మ కోరిక నెరవేరేట్లేదు. ఏనాటికైనా ఒకనాటికి నేను అక్కయ్యకి ఇచ్చిన మాట నిలబెడతావా నాయన? మా తరువులకు కాకపోతే వాడి మా ఆత్మలకైనా నీకు భారతికి కలిగిన వంశాంకురాన్ని తప్పక చూపుతావు. పిన్ని, నా చివరి కోరిక ఒక్కటి బాబు, అది నెరవేరే వరకు మా ఆత్మలకు శాంతి ఉండదు. పిన్ని, 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 పిన్ని. చాలా బాగున్నాయమ్మా. ఎవరు చేయించారు, మీ అమ్మగారా? కాదు, మా నాయనమ్మ గారు. ఈ బంగారు గాజులు మీ ప్రథమ సంతానం కోసమని భద్రంగా దాచి ఉంచాను.
నాయనమ్మ ఇచ్చినవని చెప్పి ఇవి ఆ పసిపాప చేతులకు తొడుగమ్మా మీ అత్తయ్య ఆఖరి కోరిక తప్పక తీరుస్తావు కదా असल प्रेम इंदाक सेक्रेटरी गारी हत कब चले प्रकाशं गारु तरचू उ भारती गार बुद्ध बेड़गान पड़ते अला परचया प्रति रोज अला गंटल तरह कुर्चो इधर ये माटाको अंडपिंड ब्रह्मांडी तीरग्कटर बागे నన్ను నేను ఎంత మర్చిపోదాం అనుకున్నా ఈ లోకం నన్ను మర్చిపోనిచ్చట్లేదు నా జీవితాన్ని నేను ఎంత ఒంటరిగా వెళ్ళపోతాం అనుకున్నా నలుగు నోళ్ళలోనూ పడక తప్పదా చివరికి పల్లెటూరులో కూడా ప్రశాంతంగా బ్రతికేందుకు నోచుకోలేదా నేను ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు ఏమీ లేదు లేదు మీరు ఏదో దాస్తున్నట్లున్నారు మీరు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను స్కూల్లో పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం కలకలాడుతుంటారు మిగతా సమయాల్లో ఎప్పుడు చూసినా ఏదో నిరాశతో నిస్పృహగా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటారు మీరు అనేది నిజమే ప్రకాశరావు గారు ఆదర్శం మంచిదైనప్పటికీ అంతకరణ పవిత్రంగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి జీవితం అపవాదుల పాలవుతూ ఉంటే ఆ వ్యక్తికి నిరాశ నిస్పృహ తప్ప మిగిలేది ఇంకేముంటుంది ఈ మారుమూల పల్లెటూళ్ళలో ప్రశాంతంగా బ్రతకొచ్చును కదా అని వచ్చాను కానీ ఇక్కడ కూడా నాకు అశాంతి ఎదురవుతుంది ఆ అశాంతికి కారణం బహుశా మీలోనే ఉందేమో భారతీదేవి గారు నేను ఒకప్పుడు మీలాగానే నా జీవితాన్ని స్కూలుకి అంకితం చేసి ప్రశాంతంగా బ్రతకగలను అనుకున్నాను కానీ ఈ ప్రపంచంలో ఏ ప్రాణైనా ఎక్కువ కాలం ఒంటరిగా బ్రతకడం కష్టమేమో ఏ వ్యక్తైనా ఒంటరితనంలో శాంతిని సాధించడం సాధ్యం కాదేమో మిమ్మల్ని కలుసుకున్న తర్వాత నాలో ఈ అభిప్రాయం మరీ ద్రోహపడింది ప్రకాశరావు గారు మీరే ఉద్దేశంతో ఈ మాటలు అంటున్నారో నేను అర్థం చేసుకోగలను ఒంటరితనాన్ని గురించి మీరు ఇచ్చే సలహాలన్నీ అవివాహితలకైతే ఉపకరిస్తాయేమో కానీ నేను వివాహితను ఈ విషయం మీ అందరికీ ముందుగానే చెప్పకపోవడం బహుశా నాదే పొరపాటేమో నేను ఈ స్కూల్లో టీచర్గా ప్రవేశించాను టీచర్గానే ఉండదలుచుకున్నాను మీ సహృదయంతోనూ సానుభూతితోనూ నేను నలుగురిలో తల వంచుకునే పరిస్థితి తీసుకురావద్దని కోరుతున్నాను నన్ను క్షమించండి యథార్థం తెలియక మీ మనసుకు చాలా బాధ కలిగించాను ఇదిగో అమ్మా ఉత్తరం వచ్చింది ఇంటి దగ్గర నుంచేనా అమ్మా అవును కృష్ణయ్య అమ్మ రాసింది అంత బాగున్నారా అమ్మా అరుణ పెళ్ళట ఎప్పుడమ్మా
రేపు శ్రావణ శుద్ధ సప్తమి శుక్రవారం. అరుణ, ఏమిటది? ఏమీ లేదక్క, వృద్ధుడి నుంచి చూస్తున్నాను. నీ మొహంలో చిరునవ్వు ఉన్న మాటే కనిపించటం లేదు. ఇవాళంతా ఉపవాసం కూడా ఉన్నాం. పెళ్లి ముహూర్తం చాలా పవిత్రమైంది అరుణ. వివాహ బంధంలో విశ్వాసం ఉన్న స్త్రీలు ఆ రోజు విధిగా ఉపవాసం ఉంటారు. కానీ నా పెళ్లి నాడు నువ్వు. నా పెళ్లి కూడా సరిగ్గా ఇదే రోజు ఇదే ముహూర్తానికి అయింది. రాకం లేదమ్మా. నవదంపతులను కలుపు సప్త పదబంధమే బహుశత సహస్ర బంధముల రూపుదాల్చి మీ బ్రతుకులందు అమృత మధురానుబంధమయ్యలరుగాక. Thank you.
ఎవరు కావాలండి? ఇంట్లో మీరు ఉంటున్నారా? అవునండి. మీవారు? మేడం మీద ఉన్నారు. లెక్చరర్ గారు? రండి లోపలికి రండి. పర్వాలేదు రండి. ఏమండి మీకోసం ఎవరో వచ్చారు. తలుపులు వేయడం మర్చిపోయినట్లున్నాను, కాస్త వెళ్ళి చూస్తావా? ప్రిన్సిపల్ అప్పారావు గారి కుమార్తె భారతీదేవి గారు మీరే కదూ? నేను భారతీ చంద్రశేఖర్. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? ఇంకా చంద్రశేఖరం పేరుంచుకున్నందుకు మిమ్మల్ని అభినందించాలో లేదో నాకు తెలియటం లేదు. ప్రస్తుతం చంద్రశేఖరం ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. తెలీదా? కానీ ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు. మీరు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత చంద్రశేఖరానికి జీవితం అంటేనే విరక్తి కలిగింది. మీరు ఇంటికి దూరం అయ్యారని దుఃఖం కొద్దీ మా శాంతమ్మ పిన్ని గారు మీ పేరే పలవరిస్తూ ప్రాణాలు వదిలారు. ఆనాటి నుంచి మరీ పిచ్చివాళ్ల ఈ ప్రపంచంతో నిమిత్తం లేనట్టు తిరుగుతున్నాడు చంద్రశేఖరం. మీరు ఒక అమాయక ప్రాణాన్ని బలిగొన్నారు. బంగారం లాంటి ఇంకో వ్యక్తి భవిష్యత్తును బూడిదపాలు చేశారు. మీరు ఇవన్నీ తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ఫలితాలన్నిటికీ బాధ్యత మీదే. ఆ బాధ్యత నుంచి మీరు ఎన్నటికీ తప్పించుకోలేరు. ఊరికే వెళ్ళిపోనివ్వలేదులే. పిన్ని గారిని నిన్ను పెట్టిన క్షోభకు నీ బదులు నా బదులు అందరి బదులు ఆమెను మొహం వాచేటట్టు చివాట్లు పెట్టి మరీ పంపించాను. పొరపాటు చేశావు సత్యం, పెద్ద పొరపాటు చేశావు. తనలో ఎంత మార్పు వస్తే మళ్ళీ భారతి మన ఇంటికి వచ్చింది. అంత అహంకారం ఉన్న ఆడవాళ్ళల్లో మార్పు రావడం సత్యం. మొదట్లో నేను నీలాగే అనుకున్నా. ఆడవాళ్ళు మగవాళ్లను నీడల్లా అనుసరిస్తే చాలనుకున్నా. కానీ మన అభిప్రాయాల ప్రకారం మనకు నచ్చిన మూసలో పోస్తే మనకిష్టం వచ్చిన రూపంలో కనిపించటానికి వాళ్ళు మట్టి బొమ్మలు లక్క బొమ్మలు కాదు. వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్లకు మనలాగే మనస్సు హృదయము వ్యక్తిత్వం అన్నీ ఉన్నాయి. దాన్ని మనం సానుభూతితో అర్థం చేసుకోవాలి, సహృదయంతో గుర్తించి గౌరవించాలి. అలా అభిమానించి ఆదరించినంత వరకు మన వివాహాలకు సంసారాలకు అర్థం ఉండదు, మన జీవితాలకే మోక్షం ఉండదు. భారతి అసలే ఆత్మాభిమానం గల మనిషి, ఆవేగోద్వేగాలు అణుచుకోలేని ఉద్రి. ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో? Thank you.
చేసి కనులలోన కలలలోన కలసి ఉన్నాములే.